అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆదివారం దినమున మనం అందరము ఈ విధంగా సమకూర్చడానికి ఈ విధంగా కూడి మన దేవుణ్ణి ఆ యొక్క యేసుక్రీస్తును రాజులకు రాజు అయిన ప్రభులకు ప్రభు అయిన గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మనందరినీ ఈ విధంగా సమకూర్చిన దేవా దేవునికే వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. రండి లేచి నిలబడి మనము ప్రార్థనతో ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థిస్తుండగా అందరూ ప్రార్థనలో ఏకీభవించాల్సిందే కోరుతున్నాను. ఈ యొక్క ఆరాధనలో మనం ప్రవేశించబోతుండగా మనని మనం సిద్ధపరచుకొని దేవుడు మనకిచ్చిన ఒక చక్కటి సమయానికి దేవునికి వందనాలు తెలియజేస్తూ మనమందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ తండ్రి, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవనైనా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త గొప్ప దేవ, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా ఇంతవరకు తండ్రి మీరు సహాయం చేసినందుకు తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవనైనా. మా అందరినీ తండ్రి ఈ విధంగా సమకూర్చి తండ్రి దేవనైనా నిన్ను ఆరాధించడానికి నీ నామాన్ని గణపరచడానికి తండ్రి మమ్మల్ని ఈ విధంగా తండ్రి చేర్చినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవనైనా. ఈ యొక్క విశ్రాంతి దినమున్న తండ్రి దేవనైనా తండ్రి నీ యొద్దకు వచ్చి తండ్రి దేవ నీ యొక్క మాటలు వినడానికి తండ్రి దేవనైనా తండ్రి దేవ నిన్ను ఆరాధించి నిన్ను గణపరచడానికి తండ్రి దేవనైనా మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యములకై తండ్రి తలంచుతూ తండ్రి దేవనైనా నీకు కొని తండ్రి దేవ నీకు స్తుతియాగం అర్పించడానికి తండ్రి మా అందరినీ ఈ విధంగా సమకూర్చినందుకు తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవనైనా. తండ్రి నైనా మీ మాకు అనుగ్రహించిన యొక్క చక్కటి సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ. ఇక కూడిక ఆది నుంచి అంతం వరకు తండ్రి మీరే అధ్యక్షత వహించండి, సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవనైనా. ప్రతి దుష్టుడు సాతన ఆటంకాలను తండ్రి యేసు నామమున కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవనైనా. సహాయం దయచేయండి, కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవనైనా. అన్ని విషయంలో మీరే సహాయం దయచేయండి, కృప దయచేయండి, తోడే ఉండమని వేడుకుంటున్నాం తండ్రి దేవనైనా. వాక్యం బోధించక మీకు దాసుని తండ్రి దేవ మీకు నోటి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవనైనా. మేమే వాక్యం అయితే వినబోతున్నామో తండ్రి అది మా జీవితాల్లో తండ్రి దేవ తండ్రి దేవ నీరు కట్టి ఫలించులాగిన తండ్రి మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి, మాకు ఏ వాక్యమైతే అవసరమో తండ్రి దేవనైనా, మాకు ఏ మాటలైతే అవసరమో తండ్రి దేవనైనా అది మాకు ఈరోజు వినిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ స్వరాన్ని మేము వినులాగిన మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవనైనా. తండ్రి గొర్రెలు తన కాపరి స్వరము విను అని మీ వాక్యంలో సెలవిచ్చిన విధంగా తండ్రి దేవనైనా మీ స్వరాన్ని మేము వినులానికి లాగున మీరు మాకు కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ ధన్యతను ఆ భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవనైనా. తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి దేవనైనా తండ్రి ఆశీర్వాదాలతో తండ్రి దేవ శాంతి సమాధానంతో తిరిగి వెళ్ళులాన మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవనైనా. అటు విధంగా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి దేవనైనా. ఈ ప్రాంగణం అంతయు తండ్రి మీరే పరిశుద్ధపరచండి, పవిత్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నేను ఆరాధిస్తుండగా తండ్రి మేమందరము ఆత్మతో సత్యంతో నేను ఆరాధించులాన మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవనైనా. ప్రతి ఆటంకాన్ని తండ్రి మీరే కొట్టివేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవనైనా. ఏ దుష్టుడు తండ్రి దేవనైనా వర్షిప్లో మా ఎవరిని కూడా తండ్రి డిస్టర్బ్ చేయకుండా మీరు కృప దయచేయండి తండ్రి దేవనైనా. భయముతో వణుకుతో తండ్రి మీ సన్నిధిలో నిలబడి తండ్రి దేవ నిన్ను ఆరాధించి భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవనైనా. తండ్రి నీవెంతో గొప్ప దేవుడవు తండ్రి, రాజులకు రాజులు, ప్రభులకు ప్రభుడవు తండ్రి దేవనైనా. తండ్రి అంత గొప్ప దేవుడవు తండ్రి మాకున్నందుకు తండ్రి నీకు వేలాది వందనాలు తండ్రి దేవనైనా. అది మా మనసులో ఉంచుకొని తండ్రి దేవ భయభక్తులతో తండ్రి దేవ నీ సన్నిధిలో మేము ఉండులాన మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవనైనా. ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించండి, మీరే సహాయం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మీ కృప చూపించండి, తోడే ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా రాని ఉన్న వారిని తండ్రి మీరే తొడబెట్టి సమయానికి నడిపించమని వేడుకుంటు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోవాల్సిందే కోరుతున్నాను. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
సామ్స్ 95 చదివి దేవుని స్తుతిద్దాం అందరూ కలిసి. 1-4 వరకు చదివి ఆరాధనలో పాల్గొందాం. రండి కలిసి చదువుదాం అందరూ. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదాము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదాము. యెహోవా మహాదేవుడు, దేవదులకి మహారాజు, హల్లెలూయా. భూమి ఏంటి? ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి. రండి ఉత్సాహగానముతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం, ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడు ఆయనే, స్తుతులకు పాత్రుడు ఆయనే. హల్లెలూయా. మీ పక్కన ఉన్న బ్రదర్స్ సిస్టర్స్కి ఒకసారి గ్రీట్ చేయండి. షలోమ్ అనండి, చెప్పండి, కలిసి పాడదాం. రండి ఉత్సాహగానముతో దేవుని స్తుతిద్దామని చెప్పండి. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట అండి. సో ఇది ఈరోజు నేను పాడను, మీరే పాడాలి. నేను వింటా, చూద్దాం ఎంత గట్టిగా పాడతారు మీరు. సరేనా? ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలునను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. చెప్తారా బిక్కరగా? ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా బిక్కరగా చెప్తాం, నీకే ఆరాధన ఏసయ్యా, ఆరాధన నీ మేలులకై ఆరాధన, బిక్కరగా నీ దీవెనకై ఒకసారి, నీ మేలులకై ఏసయ్యా, నీ దీవెనకై, నీ దీవెనకై అందుకే ఆరాధన ఏసయ్యా, కొట్టు దిన మెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే తండ్రి. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో నిన్ను సన్నుతిత్తును ప్రభువా. ఏసయానికి స్తోత్రము. నీ ప్రేమకై, నీ మేలులకై, నీ దీవెనకై ఆరాధన తండ్రి. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి. చెప్తామా? దినమెల్ల ఏకస్వరముతో ఏసయ్యా, నీ కౌగిలిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఏసయ్యా, బిక్కరగా ఏసయ్యా నీకే ఆరాధన తండ్రి. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నీకే ఆరాధన. ఆరాధనా నీకే ఆరాధన.
ప్రేమకై, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన యేసు, నీ జాలికై రెండు చేతులు పైకెత్తి ఆరాధన. ఏసయ్యా ఏసయ్యా, నీ ప్రేమకై, నీ దీవెనకై తండ్రి, నీ కరుణకై ప్రభువా ఆరాధన, ఆరాధన. యేసులో దినమెల్ల నీ చేతులు చాపి ప్రభువా, నీ కౌగిలిలో కాపాడుకున్నావు తండ్రి యేసయ్యా. దేనికి అర్హుని కాదు, దేనికి పాత్రుని కాదు, ఆయనను ప్రభువా నీ కృప కృపచొప్పున తండ్రి రక్షించి తండ్రి నీ చేతి నీ దగ్గర తీసుకున్నావు తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు తండ్రి, ధనవంతులుగా చేయుటకు నీవు దారిద్రతను అనుభవించినావు. చెప్తమా, ధనవంతునిగా యేసయ్యా, నిజమే ప్రభువా, నీవు దారిద్రత అనుభవించినావు, హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, మనసుతో కొనియాడెదను నిర్మలా కూడా, మనసుతో బిక్కరగా ఆరాధన. ఏ సయ్యా అభికరగా, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై విక్కరగా ఏక స్వరముతో ఆరాధన. ఏసయ్యా అవును తండ్రి, నువ్వు కాపాడుతున్నావు కాబట్టి తండ్రి నాకు ఏం తెగులు నా దగ్గర సమీపించట్లేదు ప్రభువా. నీ ప్రేమ నీ కరుణ నాకు హృదయముతో బిగ్గరగా ఏక స్వరముతో నీ ప్రేమ నీ కరుణ తన్ను తింటును ఆరాధన, 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 మేలులకై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ చ
శాలికై అందులో లేచి నిలబడతాం. అవును తండ్రి యేసయ్యా, నీవు ప్రేమించకపోతే ప్రభువా నేనేమైపోదును తండ్రి. నీవు నా మీద జాలి పడకపోతే ప్రభువా నా పరిస్థితి ఎట్లుండును తండ్రి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృప ప్రభువ. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఈ స్థితిలో ఉన్నారంటే అది దేవుని కృప. ఒకవేళ నువ్వు మనం అనుకుంటాం దేవా నా దగ్గర ఇది లేదు అది లేదు, దేవునికి తెలుసు ఏది ఏ టైంకి ఇవ్వాలని ఆయనకి బాగా తెలుసు. వాట్ ఎవర్ యూ హ్యావ్ గివన్ అస్ ఫాదర్ లార్డ్ జీసస్, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువ, స్తోత్రాలు తండ్రి. ఒకసారి అందరూ కలిసి బిక్కరగా ఏక స్వరముతో, నిజంగా ఆయన ప్రేమ పొందుకునేవారు, ఆయన ప్రేమ రుచి చూచిన వారు బిక్కరగా ఏక స్వరముతో, దేవాన్ని ప్రేమ పొందుకుంటకు నేను అర్హుని కాదు, ఆయనను నీ ప్రేమతో నన్ను ప్రేమించినావు ప్రభువా నీకు స్తోత్రం. ఒకసారి అందరూ కలిసి చెప్దామా, నీ ప్రేమకై బిక్కరగా ఏక స్వరముతో, నీ జాలికై నీ కృప కొరకై చాలికై బిక్కరగా ఏక స్వరముతో ఆరాధనా చేయుటకు. చెప్దమ్మా కలిసి, నీవు దారి సంగమా బిక్కరగా, ధనవంతులుగా చేయుటకు. అవును తండ్రి, నీవు దారిద్రత అనుభవించినావు, హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, మనసుతో కొనియాడు. బిక్కరగా చెప్తామా, హెచ్చించి ఘనపరచిన నిర్మల కూడా, నాకు నాత్మ మనసుతో కొనియాడెదను. పాత్రుడవు నీవు, ఘనతకు అర్హుడవు నీవు తండ్రి యేసయ్యా. ఆలోచన కర్తవి నీవు, ఆలోచన బలమైన దేవా, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బిక్కరగా ఏకత్వరముతో, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన
ఏకస్వరముతో దేవుని స్తుతిద్దామా. యేసయానికే స్తోత్రము ప్రభువా. సమాధాన అధిపతివి నీవు, మా ఆలోచన కర్తవి నీవు, నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, తండ్రి నా కోసం ఆలోచిస్తున్నావు తండ్రి, నా కొరకు ప్రభువా ఎప్పుడు ఎల్లప్పుడు మేలును దయచేస్తావు ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. శ్రమ అయినా ప్రభువా సుఖము ప్రభువా నీలో తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. చెప్తామా, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తం ఇచ్చి విమోచించినావు, చెప్తామా. యేసయ్యా నీ రక్తము, నీ రక్తమే జీవిమోచించినావు, నా రక్షణకర్త స్తోత్రం. స్వరముల దీవికరగా యేసయ్యా నీ రక్తము ఇచ్చి విమోచించినావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇలాంటి దేవుడు లేడు తండ్రి యేసయ్యా, నీకు సాటి ఎవరు రారు ప్రభువా. దేవా నీలాంటి ప్రేమ లేదు, నీలాంటి కరుణ లేదు తండ్రి యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఆమే నన్ను వాడా, నను వాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా, అల్ఫా బిక్కరగా ఏకస్వరముతో ఆమేన్ నను వాడవు నీవు, ఆది అంతయు నీవు తండ్రి యేసయ్యా. అల్ఫా ఒమేగా నీవు తండ్రి, నీకు స్తోత్రము. అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడా, అర్జునతుడా స్తోత్రం. అగ్నిజ్వాల, అగ్ని జ్వాలవంటి కన్నుల గలవాడా, అర్జునతుడా స్తోత్రం. అందరూ కలిసి ఏక స్వరముతో బిక్కరగా స్వరములెత్తి స్తోత్రము తండ్రి యేసయ్య. ఒకసారి గట్టిగా యేసయ్య సన్నిధి కోసం చప్పట్లు కొడతామా, చప్పట్లు కొడతాం.
ఆమె అనువాడ నీవు తండ్రి యేసయ్యా, అల్ఫా ఒమేగా నీవు, నీకు స్తోత్రాలు తండ్రి యేసయ్యా, స్తోత్రము. నా ప్రార్థన ధూపము వలే చేతులే తెదన్ నైవేద్యముగా, నా ప్రలే తెదన్ నైవేద్యముగా అంగీకరించుము యేసయ్యా, నిన్నే స్తుతింతుము యేసయ్యా. చెప్దాం, అంగీకరించుము యేసయ్యా, స్తుతింటుము యేసయ్యా. స్తుతికి పాత్రుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి యోగ్యుడవు, నా స్తుతికి నీవే కారణభూతుడవు, నా స్తుతికి నీవే కారణభూతుడవు. స్తుతి అందుకో యేసయ్యా, స్తుతి ఆగమునే చేసేదా నీరతం. యేసయ్యా, స్తుతి నైవేద్యము అందుకో తండ్రి యేసయ్యా, స్తుతి యాగమును చేసేదను తండ్రి యేసయ్యా. స్తుతికి పాత్రుడవు నీవు, స్తుతికి యోగ్యుడవు, స్తుతికి అర్హుడవు నీవు, నీకే స్తోత్రాలు ప్రభువా. స్తోత్రము చేయుట శ్రేయస్కరమే తండ్రి యేసయ్యా, స్తోత్రము చేయుట శ్రేయస్కరమే, స్తుతులు పాడుట మనోహరమే. స్తోత్రము అందరూ కలిసి శ్రేయస్కరమే, స్తుతులు పాడుట మనోహరమే. కృతజ్ఞతతో కూచుచుము కృపను నిరతము పాడెదను. చెప్దామా, కృతజ్ఞతతో కూచుచుము కృపను నిరతము పాడెదను. స్తుతికి పాత్రుడవు, స్తుతికి అర్హుడవు, నా స్తుతికి నీవే కారణభూతుడవు, నా స్తుతికి నీవే కారణభూతుడవు, నా స్తుతికి నీవే కారణభూతుడవు, నా స్తుతికి నీవే కారణభూతుడవు. అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే విక్కరగా ఏకస్వరముతో, స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నీరతం. స్తుతికి పాత్రుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి యోగ్యుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు. మరొకసారి వికరగా, మా స్తుతికి నీవే కారణభూతుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు, మా స్తుతికి నీవే
కారణభూతుడవు మా కారణభూతుడవు. అవును తండ్రి, ఒకసారి అందరూ కలిసి స్తుతులు చెప్దామా దేవునికి. దేవాది దేవునికి స్తుతులు చెప్దామా. స్తుతికి పాత్రుడు ఆయనే, స్తుతికి యోగ్యుడు, స్తుతికి అర్హుడు ఆయనే. మీ నోరు తెరచి స్తుతులు చెప్పండి. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను బట్టి దేవుని స్తుతించండి. దేవానికి స్తోత్రము ప్రభువా. గత వారము, గత నెల, గత సంవత్సరము ప్రభువా, నన్ను కాచి కాపాడిన విధానమును బట్టి వందనాలు ప్రభువా. స్తుతించండి, మౌనంగా ఉండకండి. Praise him for what he has done in your life. Thank you Jesus. Thank you Lord. Ni prema varninchuta na valla kaadu tanri ani karyamu vivarinchuta a bratuku chaladu prabhu. Stotralu prabhu. Ni prema varninchuta na valla kaadayya ni karyamu vivarinchuta నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమవర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు. మరొకసారి సంగమా కలిసి చెప్దామా. నీ ప్రేమవర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. వికరగా తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో తండ్రి నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఏక స్వరముతో తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు నా ప్రియుడా నా ప్రాణమా, నా ప్రియుడా నా ప్రాణమా, నిన్నారాధించదన్ నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదన్ నా ప్రియుడా నా ప్రాణమా, నిన్నారాధించదన్ నా జీవమా, నా తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. యేసయ్యా తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. యేసయ్యా ఉంటే నాకు చాలు ప్రభు. ఆ పాటలోనే కాదు కాదు తండ్రి యేసయ్య, అటువంటి విశ్వాసము కలిగి ఉండుటకు నీ కృప దయచేయండి ప్రభువా. దేవా నీవు మా తోడుంటే సమస్తము ఉన్నట్టు తండ్రి, నీవు నా తోడుంటే నాకు చాలు ప్రభువా. స్తోత్రము తండ్రి, నీ ప్రేమను వర్ణించుటాని కార్యము వివరించుట నా వల్ల కాదు తండ్రి యేసయ్య, ఎందుకంటే అవి అంత గొప్పవి తండ్రి యేసయ్య, గొప్పవి తండ్రి. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటే తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ఏక స్వరముతో ఒకసారి నా ప్రాణ, నా ప్రాణ
రెండు చేతులు పెట్టి చెప్తామా, నీ వడిలో నాకు సుఖము. యేసయ్యా నిజంగా నీ వడిలో తండ్రి దేవా తండ్రి దేవా, తండ్రి దేవా నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఏక స్వరముతో నిన్ను చూడాలని, యేసయ్యా నిన్ను చూడాలని నీ ప్రేమలో ప్రభువా, ఒకసారి ఏక స్వరముతో నిన్ను చూడాలని చూడాలని ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నీకు స్తోత్రము. నా ప్రియుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, పదివేలలో నీవు నా ప్రాణ ప్రియుడవు నీవు. షారోను పుష్పమా, షారోను పుష్పమా లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. యేసయ్యా పదివేలలో పదివేలలో నీవు అతి సుందరుడు నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, షారోను పుష్పమా లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, విక్కరగా ఎక్క స్వరముతో నిన్ను చూడాలని ఉండాలని నేను ఆశించుచున్నాను. అందరూ కలిసి విదౌట్ ఇన్స్ట్రుమెంట్ బిక్కరగా, నిన్ను చూడాలని ఉండాలని నేను ఆశించుచున్నాను. బిక్కరగా నిన్ను చూడాలని, యేసయ్య సీయోనులో నిన్ను చూడాలని ప్రభువా ఆశ కలిగి ఉన్నాను తండ్రి. యేసయ్య పూర్ణాత్మ మనసుతో ప్రభువా వేడుకుంటున్నాను, నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. బిక్కరగా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, యేసయ్యా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా.
బీకరుగా చెప్తారా? యేసయ్యా నా యేసయ్యా ఏక స్వరముతో బీకరుగా చివరిసారి యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఈ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాయన. నాయన, నువ్వు చేసిన మేలు ప్రభా మా జీవితములో లెక్కలేనన్ని తండ్రి. ఈరోజు మేము ఈ విధంగా సజీవ లెక్కలో నిలబడి నీ సన్నిధిలో నేను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నామంటే అది నీవు మాకు చేసిన మేలు నాయన, నీ కృప నాయన తండ్రి. మా మంచితనము కాదు, మా నీతి కాదు, కేవలము నీ కృప. మేము నీ సన్నిధిలో నిలబడగలుగుతున్నాము, నిన్ను ఆరాధించగలుగుతున్నాము, నీ నామమును ఉచ్చరించగలుగుతున్నాము తండ్రి. ఈ గొప్ప ధన్యత మాకు ఈ దినం అనుగ్రహించినందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది ప్రభా ఈ దినమును చూడక నిద్రించి ఉన్నారు ప్రభా. నాయన మమ్మల్ని మృతుల్లో చేర్చక ప్రభా, పరిశుద్ధులతో నాయన మమ్మల్ని నిలబెట్టి ప్రభా కలిసి ఆరాధించే ధన్యత మాకు, మా కుటుంబానికి, మా ఇంటి వారికి ఇచ్చినందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన మాట్లాడయ్యా ఈరోజు మాతో, మమ్మల్ని నాయన బలపరచు నీ వాక్యముతో, దర్శించు నీ వాక్యముతో, హెచ్చరించు నీ వాక్యముతో, గద్దించు నీ వాక్యముతో, సరిచేయి నీ వాక్యముతో ప్రభా. విన్న నీ మాటలు మా హృదయములో ప్రభా, దానిని దాచుకొని ప్రభా అది నీరు కట్టి ఫలించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. ఏ మాట కూడా వ్యర్థముగా పోకుండా, నిష్ప్రయోజనము కాకుండా ప్రభా నీ మాటలు మా జీవితములో ఫలించుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీ ఆత్మను నింపు తండ్రి, ఆత్మలో వర్ధిల్లటానికి కృపని దయచేయి ప్రభా. ఆత్మఫలము, ఆత్మవరాలతో ప్రభా నీ రాజ్య వ్యాప్తి కోసము మేమందరము నీ చేతిలో బలమైన సాధనములుగా నీ పనిముట్టుగా వాడుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన మమ్మల్ని కనికరించు తండ్రి, మా జీవితాల్ని నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మనుషులు చేతిలో పడటము కన్నా నీ చేతిలో పడటమే మేలు నాయన తండ్రి. నాయన మా యొక్క విశ్వాసమును బలపరచు నాయన తండ్రి. కూడియొచ్చిన మాలో ఏ ఒక్కరిలోనైనా ప్రభా సందేహాలు కానీ, సంకోచము కానీ ప్రభా, భయము కానీ, భీతి కానీ, ఎలాంటి విషయాలు ప్రభా ఉండకూడదు, ఒకవేళ ఉంటే ప్రభా దాన్ని సరిచేయి ఈరోజు తండ్రి. మమ్మల్ని బాగు చేయి ప్రభా, మంచి పాత్రగా మమ్మల్ని మార్చు మలుచు నాయన తండ్రి. మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయి తండ్రి, అన్నిటినీ తట్టుకునే శక్తి మాకు దయచేయి నాయన తండ్రి. నాయన అన్ని సమయముల్లో ప్రభా సరైన నిర్ణయాలు తీసుకోవలసిన జ్ఞానము మాకు అనుగ్రహించు నాయన తండ్రి. ఏ విషయములో తొందరపడకుండా ప్రభా,
కేవలము నీ వైపు చూస్తూ, నాయనా సిలువు మీద నువ్వు చేసిన ఆ యొక్క కార్యము వైపు చూస్తూ ప్రభా, మేము ముందుకు కొనసాగుటకు సహాయము దయచేయమని వేడుకు.
యూ లార్డ్. ఓకే, ఈరోజు మనము స్వాతంత్రం గురించి మాట్లాడుకుందాం. ఫ్రీడమ్, ఎవరైనా చెప్తారా వాట్ ఈస్ ఫ్రీడమ్? ఎనీబడి, వాట్ ఈస్ ఫ్రీడమ్? ఏదైనా, ఏ పని అయినా తన సొంతంగా. ఓకే, ఎవరి కింద చెప్పండి, వినిపిలే చెప్పండి. వాట్ ఈస్ ఫ్రీడమ్ చర్చ్? కమ్ ఆన్. అంటే మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించటమే కదా ఫ్రీడమ్, చెప్పాలి. అదే స్వేచ్ఛ అంటే నా ఇష్టం అంతేనా? స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ అంటే ఈ జనరేషన్లో ఏమిటి? నా ఇష్టం, నువ్వు ఎవడవయ్యా, అంతే కదా స్వేచ్ఛ. ఒక మాట గుర్తుపెట్టుకోండి నాన్న, నేను ఒక వీడియో మీకు ప్లే చేయబోతున్నాను. ఇస్రాయేల్ ప్రజలు ఏం పోగొట్టుకున్నారు, ఏం పోగొట్టుకున్నారు చెప్పాలి? స్వాతంత్రమే కదా, ఎందుకు పోగొట్టుకున్నారు? నాకు వినిపించలే. ఆహా, మీరందరూ చాలా, అంటే వాళ్ళకన్నా మనం బెటర్ కదా, చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే, డిసోబీడియన్స్. మరి మన సంగతి ఏమిటబ్బా? నానా, కెన్ యూ ప్లే దట్ వీడియో? ఒక వీడియో ఉన్నది, ఐ వాంట్ ఎవ్రీబడి టు సీ దట్ వీడియో. ఫ్రమ్ సిటిజన్స్ టు క్యాప్టివ్స్. Before the Nazis assumed power, Jews enjoyed all rights of citizenship in Germany. After 1933, the German government gradually excluded Jews from public life. ఏమిటంట, 1938 ముందు జర్మనీలో నివసిస్తున్న యూదులంతా ది ఎంజాయిడ్ ఫ్రీడమ్. ఆ దేశము వారికి ఇచ్చిన హక్కులన్నీ వారు అనుభవించారు, స్వాతంత్రములో జీవించారు, స్వతంత్రులుగా వారు బ్రతికారు. అక్కడ ఒక అద్భుతమైన మాట అన్నది నన్న, కెన్ యూ ప్లే ఇట్? వినండి జాగ్రత్తగా, పాజ్ చేయమన్నప్పుడు రెడీగా ఉండండి. ఫ్రీగా తిరుగుతున్నారా లేదా? స్వేచ్ఛ ఉన్నదా లేదా వాళ్ళకి? Before the Nazis assumed power, Jews enjoyed all rights of citizenship in Germany. After 1933, the German government gradually excluded Jews from public life and public education. పాజ్ చేయండి. Newly established Jew kramakramanga em chesindi public life nundi ante melliga melliga vallani kramakramanga dooramu pettatamu em jarugutundi ee roju kristavulki em jarugutundi cheppandayya? ఉందా స్వేచ్ఛ? అనుభవించగలుగుతున్నామా? అందుకనే దేశము కోసము ప్రార్థన చేయమంటే తినటానికి టైం ఉంటే కదా, తిరగటానికి టైం ఉంటే కదా,
అరే ఈ స్వాతంత్రము పోగొట్టుకుంటే చాలా దౌర్భాగ్యమైన బ్రతుకులు బ్రతకాల్సి వస్తాయి. యూ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది ఇంపాక్ట్ దట్ దీస్ గవర్నమెంట్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్. ప్రభుత్వాల కోసము ప్రార్థించండి, అధికారుల కోసం ఏదయ్యా క్రైస్తవ్యంలో ఈ ప్రార్థన బ్రతుకు? ఆర్ యు సీరియస్ ఇనఫ్? ప్రేమ ఉన్నదా ప్రజలు పట్ల, దేశము పట్ల? ఉన్నదా లేదా? బాధ్యత ఉందా మీకు? ఉన్నదా లేదా అని అడుగుతున్నాను. మరి బాధ్యత వహించండి అయ్యా. ఉపవాస ప్రార్థనలు చేయండి. ప్రభువా మా దేశాన్ని కాపాడండి, మంచి నాయకులు మాకు అనుగ్రహించండి. ఒక్క వ్యక్తి వల్ల 60 లక్షల మంది చనిపోయారయ్యా, ఒక్క వ్యక్తి వల్ల. ఈరోజు ఒక సమూహము తయారవుతుంది, అర్థం కావటం లేదు క్రైస్తవులకి. ఎంత సీరియస్గా ఉన్నారు మీ బ్రతుకులతో? మీరు సంఘం పట్ల మీకు ఉండవలసిన బాధ్యత ఉన్నదా? సువార్త పట్ల మనకు ఉండవలసిన బాధ్యత ఉన్నదా? చూడండి ఎంత ఎంత చక్కగా క్రమక్రమంగా ఏం చేస్తారు. ఇప్పుడు మనం రోడ్డు మీద తిరిగితే ఏం చేస్తున్నారు? కరపత్రాలు కూడా పంచుకోవటానికి వీళ్ళు లేకుండా అవుతున్నది. సువార్త ప్రకటించడానికి దాడులు చేస్తున్నారు. మీకు అర్థమవుతుంది ఎంత క్రమంగా ఒక వర్గాన్ని అలా పక్కన వీఆర్ బీయింగ్ సైడ్ లైన్డ్ చర్చ్. అన్నీ వెంటనే జరగవునా? క్రమక్రమంగా. అందుకనే అంటున్నాను స్వేచ్ఛ, మీకు అనుగ్రహింపబడిన స్వేచ్ఛని దుర్వినియోగము చేయకుండా ప్రార్థించండి, ప్రార్థన చేయండి. దేశము కోసము ప్రార్థించండి, సంఘాల కోసము ప్రార్థించండి, సేవకులు సువార్త నిమిత్తము ప్రార్థించండి. ఎవడు ఎట్టా పోతే నాకేంటి అమ్మా? అందరము పోతాం, కానీ మనము పోయిన తర్వాత మన పిల్లలు ఉన్నారే, వాళ్ళ బ్రతుకులు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీ గుండెల మీద మీరు చేయేసుకొని నిజంగా ఈ దేశం పట్ల మీకు శ్రద్ధ కానీ భక్తి కానీ ఏదైనా ఉంటే మనం ఇలా ఉండం. ప్లే చేయనా? Jewish private schools provided a safe learning environment. ఏమైపోయిందంటే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీరు మా స్కూల్కి రావటానికి వీళ్ళు లేదు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు సొంతంగా స్కూల్స్ పెట్టుకొని వాళ్ళు కలిసేవారు స్కూల్స్లో. ఇప్పుడు అర్థమైందన్న? ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ దేని గురించి బోధిస్తుంది చెప్పండి? ఇప్పుడు బోధిస్తే తంతున్నారు, మీకు అర్థమవుతుందా? ఎన్ని రాష్ట్రాల్లో లాస్ వచ్చాయి తెలుసా వ్యతిరేకంగా? అర్థమవుతుందా మీకు? యాంటీ కన్వర్షన్ ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? కనీసం అదైనా తెలుసా? మనకి 14 రాష్ట్రాల్లో ఉన్నాయి, ఉన్నవే 28. అందులో దాదాపు హాఫ్ పోయింది. అర్థమవుతుందా? క్రమక్రమంగా నరుక్కుంటూ వస్తున్నారు. నాన్న జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండి, మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి. ఏదయ్యా యవ్వనస్తులకి ఆ భారము, ఆ బాధ్యత ఏమాత్రము లేదు. రేపు మీ పిల్లలు స్వతంత్రులుగా జీవించాలా వద్దా చెప్పండి? వాళ్ళకి మంచి బ్రతుకు ఇవ్వాలా వద్దా? దానికి ఏం చేయాలి మనం? ప్రాధేయపడదామయ్యా, దేవుణ్ణి మొరపెడదాము. ఉత్తరం ఇచ్చే దేవుడు మనకి చాలా క్లియర్గా చెప్తాడు దినవృత్తాంతములో. ఏమంటాడు 7:14లోని 1 Chronicles 7:14 అనుకుంటాను, చూడండి. మొదటి దినవృత్తాంతములు 7:14. మనిషి కుమారులలో ఆ స్త్రీలను 2 Chronicles 7:14 వెళ్ళండి.
రెండో దిన వృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇది లేదు, మనకి తగ్గింపు తత్వము లేదు కాబట్టి మొర పెట్టటము మనం మానేసాం. ప్రార్థన బ్రతుకు లేదు, అందుకనే దేశం ఇలా ఉన్నది. రేపు ఏం జరిగినా కూడా లెక్క దేవుడు మనల్ని అడుగుతాడమ్మా, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో. యెషయా 62 అంటాడు, మొదటి వచనములో అంటాడు, ఫర్ జయన్స్ సేక్ ఐ విల్ నాట్ బీ సైలెంట్. చూడు, నన్ను ఒక మాట అంటాడు, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు. ఆమేన్. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలిగించు వెలుగుచుండు వరకు. సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. అబ్బా బాబా బాబా, మౌనంగా ఉండను నేను. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే మౌనంగా ఉండిపోయారు వాళ్ళు. ఈ మాట అన్నవాడే మౌనంగా ఉండిపోయారు. ఇస్రాయేల్ ప్రజలు మౌనమే వారికి ఉరి. వారు ఏమీ చేయకుండా వారు బ్రతుకులు వారు బ్రతికి వారు సుఖభోగాలు వారు అనుభవిస్తూ వారు పనులు వారు చేసుకుంటూ ముందుకెళ్ళి, నా బ్రతుకు నాకుంటే చాలు, నా పైసలు నాకుంటే చాలు, నాకు ఇల్లు నాకుంటే చాలు, నా సుఖాలు నాకుంటే చాలు అనుకుని ప్రతి ఒక్కడు బ్రతికాడు. కాబట్టి దరిద్రమైన బ్రతుకులు వారు బ్రతికారు. దాని తర్వాత అర్థం చేసుకోండి నాన్న, వై ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ సో మెనీ థింగ్స్, ఏమేమి జరుగుతున్నాయి, ఏ స్థలాల్లో ఏమేమి జరుగుతున్నాయో. భయమేస్తుంది కొన్నిసార్లు క్రైస్తవుల్ని చూస్తున్నప్పుడు, అయ్యా ఏంటి ప్రభా, ఒక్కరిలో కూడా చలనము లేదు, కాళ్ళ కింద నుంచి నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు ప్రభా మాకు ఇచ్చిన స్వేచ్ఛను. అయినా మౌనంగా చూస్తూనే ఉన్నారు. పట్టించుకోలేని వారుగానే క్రైస్తవులు బ్రతుకుతున్నారు. అరే ఎలక్షన్ల కోసము ప్రార్థనలు చేయండి, నాయకుల కోసము ప్రార్థనలు చేయండి, అనుకూలంగా మనకి వ్యవహరించే నాయకులు రావాలని ఎక్కడయ్యా ఈ మనసు క్రైస్తవుల్లో. రేపు ఎవడిస్తాడయ్యా మీకు ఉద్యోగాలు? ఎవడిస్తాడు? క్రైస్తవ పేరు పెట్టుకొని వెళ్ళండి. ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలని మాటలు చెప్తాను. ప్లే దట్ వీడియో నాన్న, ఐ వాంట్ యూ టు సీ దట్ వీడియో టుడే. By 1938, German authorities had isolated and segregated Germany's Jews, expelling them from the professions. ఈ రోజు నదుల్లో బాప్టిజం ఇవ్వలేము, సముద్రాల్లో బాప్టిజం ఇవ్వలేము. మీకు అర్థమవుతుందా? ఎలాగ ఎక్స్క్లూడ్ చేసుకుంటూ పోతున్నారో మనల్ని. చదవండి. Most opportunities to earn a living. ఉత్తరాఖండ్లోనే ఎక్కడో శపథము తీసుకున్నారు, మేము వీళ్ళు సరుకులు కొనము. చూసారా వీడియో? చూసారా లేదా? వాళ్ళకి సంబంధించిన ఏ వ్యాపారంలో కూడా ఏ వస్తువులు కూడా మేము అన్నిటినీ మేము బహిష్కరిస్తున్నాం. మీకు అర్థం కావటం లేదు నాన్న. ప్లే చేయండి నాన్న. Everybody said Heil Hitler like this. I did too. What did I know? I was 8 years old. So my mother said to me, you're not supposed to do that. I said, why not? She said, haven't you been told that you were Jewish? I said, oh, I forgot. Germany's Jews would get plenty of reminders.
ఎన్ని రిమైండర్స్ ఇచ్చారు, అరే మీ బ్రతుకులు డేంజర్లో ఉన్నాయి, డేంజర్లో ఉన్నాయి, డేంజర్లో ఉన్నాయి. ఒక్కడు పట్టించుకుంటే ఒట్టు, ఒక్కడు ప్రార్థిస్తే ఒట్టు. ప్లే చేయండి నన్ను. This sense of isolation that came upon us after 1933, gradual and increasing, it also affected us psychologically. We knew we were in a hostile world. బైబిల్ని తగలబెడుతున్నారు, చర్చిల్ని తగలబెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, అయినా ఎవ్వడు ప్రార్థన చేస్తే ఒట్టు. చదవండి, ప్లే చేయండి. 3 in 1939, the German government enacted hundreds of laws to define, segregate and impoverish German Jews. Citizenship Amendment Act. What is it? Nobody knows. Nobody cares. Why now? Play chayin, Nana. I am not against anybody, Nana. All I'm praying, whether you're a Hindu, whether you're a Muslim, whether you're a Christian, whether you're a Buddhist or anybody, love everybody equally. Treat everybody equally. I will vote for a Hindu, I will vote for a Muslim, I will vote for any community person who stands with a secular ideology. I will support them. I will stand with them, irrespective of their faith. Kani, bayankaramaina ideology unte matram nenu support cheyalenu. Andukani choose wisely. Choose wisely. Be smart. Prayer cheyandi nana. Wisdom kavali manaki. Kraistavaliki jnanamu tagguvaipothundi. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని వాక్యములో సెలవు ఇవ్వబడ్డది. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద కాన్సిక్వెన్సెస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఎన్ని లాస్, ఎన్ని ఇష్యూస్. ప్లే చేయనండి. ఆల్ ఓవర్ ద సిటీ, అండ్ వి యూజ్డ్ టు జస్ట్ ట్రై నాట్ టు సీ దెం, థింకింగ్ ఇఫ్ వి డిడ్ంట్ సీ దెం దే వెరెంట్ దేర్, బట్ దే వర్ దేర్. దట్స్ జస్ట్ little by little that really took over. Wer selig geworden ist, der weiß, ohne Lösung der Judenfrage keine Lösung der Menschheit. The goal of Nazi propaganda was to demonize Jews and encourage Germans to see Jews as dangerous. Prati channel lo, prati channel lo kraistavyaniki burda jallatame, boothulu dittatamu. మరియమ్మ గురించి ఎంత నీచంగా మాట్లాడాడు, ఏం చేశాం మనం? మీకు అర్థమవుతుందన్నా? విషప్రచారము జరుగుతుంది, బైబిల్ మీద విషప్రచారము జరుగుతుంది. మీడియా ఛానల్స్ కూడా ప్రోత్సహిస్తున్నాయి వాటిని. మీడియా జాగ్రత్తగా ఉండాలి నాన్న. ప్రే ఫర్ ద మీడియా. ప్రే, అందుకని అంటాను ప్రార్థన అన్నిటినీ మార్చగలుగుతుంది నాన్న. నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను వారి పాపములు క్షమించి వారి దేశముని నేను స్వస్థపరుస్తాను అన్నాడు దేవుడు. దేవుడు అబద్ధం ఆడటకు మానవుడు కాడు. ఇంకా ఎన్నో రోజులు లేదు నాన్న ఎలక్షన్లకి. ప్రే నాన్న, ఫర్వెంట్లీ ప్రే. ప్రే ఏం జరగబోతుందో ఫ్యూచర్లో ఆలోచిస్తే. క్రైస్తవులు కానీ కంకణము పట్టుకొని ప్రార్థనలు చేసి ఉపవాసం ఉండి రొమ్ములు కొట్టుకొని ప్రార్థించకపోతే చెడు దినములే మనం చూడబోతున్నాము. దెర్ ఇస్ నో ఫ్యూచర్, దెర్ ఇస్ నో హోప్. ఇట్ ఈస్ అ వార్నింగ్ నాన్న. ఎన్నో సైన్స్ ఇచ్చారు ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలకి, యూదులకి. వారు చూసి చూడనట్టుగా మేమన్నది ఇలా ముఖం కప్పుకొని వెళ్ళిపోయేవాడిని అది లేనట్టుగానే, కానీ అలా చేసి ఉండకపోయి ఉంటే బాగుండేది అని ఆ స్త్రీ చెప్తుంది అక్కడ. ప్లే చేయనన్న. Fighters in their midst. After 1935, everyday anti-Semitism was a regular part of carnival parades and floats.
Public displays of anti-Semitism reinforced a climate of hostility toward Jews in Germany, or at the least, indifference to their treatment. In March 1938, German troops moved into neighboring Austria. Germany shredded another provision of the Versailles Treaty as Hitler's homeland was incorporated into Germany. It was a disaster for Austrian Jews. Within a year, the Nazis achieved in Austria what had taken 5 years to carry out in Germany. On November 9th, the Nazi Party orchestrated an outbreak of anti-Jewish violence throughout Greater Germany. It was a lawless onslaught that outraged the world and provoked criticism of the regime by many Germans. Jewish businesses that had already suffered. ఏ వ్యవస్థ కూడా అన్ని అన్యాయాలు జరుగుతున్నా అక్కడ బందోబస్తు ఉన్నా కూడా అన్యాయం జరుగుతున్నా కూడా వారు చూస్తూ మౌనంగా ఉండిపోయారు కానీ దాడులని ఆపలేదు. కావాలా ఈ రోజులు? చూడాలా ఈ రోజులు? చెప్పండి అయ్యా, మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకనే అంటున్నాను కదా, స్వేచ్ఛ ఉన్నదని. ప్లీజ్ డోంట్ టేక్ యువర్ ఫ్రీడమ్ ఫర్ గ్రాంటెడ్. ఈ స్వేచ్ఛ కోసము, ఈ స్వాతంత్రము కోసము మతము కులము భేదము లేకుండా అందరూ ప్రాణములు పెట్టిన వారే. ప్రేయర్ చేయండి నాన్న, ఈ దేశము కోసము ప్రార్థించండి. ఊరికనే పాటలు పాడితే సరిపోవు. ఏం పాట అది? భారతదేశం ఏదో పాట పాడతారు కదా, ఏమిటి ఆ పాట? అదే పాటల వరకే. ఆగస్ట్ 15th జెండాలు పట్టుకుంటారు మహానుభావులు. ఈ ఆగస్ట్ 15th గుర్తుపెట్టుకోండి నాన్న. ఐఎమ్ బ్రింగింగ్ ఎన్ అవేర్నెస్ టు యూ. మీలో మేలుకొలుపు తీసుకురావటానికే ఈ మాటలు ఒక కాపరిగా భారముతో చెప్తున్నాను. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మెలకువగా ఉండి ప్రార్థించండి, మీరు శోధనలో పడకుండా ఉండునట్లుగా. వాక్యము లేదు మన బ్రతుకుల్లో, ప్రార్థన జీవితము లేదు, సంఘము సహవాసము గురించి పట్టింపు లేదు, సంఘాలు ఏమైపోతున్నాయని ఆలోచన కూడా లేదు. మళ్ళీ మనం అందరం ఏమంటాం? ఒకటే తండ్రి బిడ్డలము. ఏమయ్యా ఇది? ఒకటే తండ్రి ఇంటి పిల్లలైతే మనం, ఒకడు నష్టపోతుంటే మనం మౌనంగా కూర్చొని ఉంటామా? కనీసం ప్రార్థన చేసి ప్రభువా వారి పక్షమున కార్యము చేయి తండ్రి, వారిని కాపాడు తండ్రి, సహాయం అనుగ్రహించు ప్రభు. Anti-Semitic attacks were targeted for deliberate vandalism disguised as spontaneous public action. Party officials directed the SA, SS, and Hitler Youth to destroy Jewish shops and torch synagogues. Over 7,000 తగలబెట్టేశారు, ధ్వంసం చేశారు. వాళ్ళు వెళ్ళే సినగాగ్స్ అంటే సంఘాలని ధ్వంసం చేశారు, తగలబెట్టారు. Jewish owned businesses were vandalized. Germans named the violent attacks Kristallnacht, night of broken glass, for the shattered windows of Jewish owned stores that littered the streets. The nationwide violence damaged or destroyed more than 250 synagogues. 200 మణిపూర్లో ఏం చేశారు? ఎన్ని చర్చిలు తగలబెట్టారు? ఎంతమంది చనిపోయారు? ఎంతమంది ఆడవాళ్ళని నగ్నంగా నడిపించారు? అంత చూస్తుండగానే, బందోబస్తు ఉంటుండగానే జరిగినవి ఇవన్నీ. జాగ్రత్తగా ఉండండి. ప్రార్థించారా మీరు? ధర్నాకైనా దిగారా?
బయటకు వచ్చారా, ప్రశ్నించారా? తిన్నాము, పడుకున్నాము, తెల్లారింది, అయిపోయింది మన బ్రతుకులు. ఆదివారం సంఘానికి అంతే. ఇదేనా ప్రేమ క్రైస్తవ్యం పట్ల? ఇదేనా క్రైస్తవ్యము? ఇదేనా దేవుని ప్రేమ కలిగి ఉన్న క్రైస్తవులు? ఒకసారి ఆలోచించండి నాన్న. మనము కానీ మన ప్రార్థన జీవితము మార్చుకోకపోతే నిజంగా మనకి మనమే నష్టము చేకూర్చుకున్న వాళ్ళంగా ఉంటాం. చాలా ఇబ్బంది పడతాం నాన్న. జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. చూడండి ఏం జరుగుతుందో, కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ జరిగిన చరిత్ర తిరిగి వ్రాయబడుచున్నది, మన కళ్ళ ముందు జరుగుతున్నది. అయినా క్రైస్తవ సమాజము మౌనంగానే ఉన్నది. అందుకనే అమ్మా యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయిద్దాం, మనం ప్రార్థన చేద్దాం. ఆయనకి అసాధ్యం అంటూ ఏది లేదు. మీ ప్రార్థనే మనకి రక్షణ. హల్లెలూయా. నోరు తెరవండి. అందుకనే యెషయా గ్రంథం 62 చదివించాను, ఫర్ జాయన్స్ సేక్ ఐ విల్ నాట్ రిమైన్ సైలెంట్ అంటిల్ హర్ రైచియస్నెస్ అంటాడు. చూడండి ఎంత అద్భుతం. మళ్ళీ వాక్యం చదవండి. మీరు కెమెరా మార్చుకోండి, అక్కడే చదవండి. జస్ట్ వాక్యం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. నేను చెప్పండి అంటే ఏమిటి? కానీ మనం ఏం చేస్తున్నాం? టెల్ యువర్ చిల్డ్రన్ నాన్న, తల్లిదండ్రులు చెప్పండి చిన్న వయసు నుండి. ప్రే నాన్న, ప్రే ఫర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్ టు కమ్. ప్లే చేయి నాన్న. ఐ రిమెంబర్ డ్రైవింగ్ through Berlin and seeing the synagogues in flames and all the glass on the streets and the people huddled and depressed. They walked around like the victims, like the hunted. German police filled the concentration camps with thousands of Jewish inmates. The SS released them only if they agreed to emigrate. But Jews faced increasingly restrictive immigration quotas in most countries and bureaucratic hurdles in Germany. A new law issued in October 1938 required Jews to surrender their old passports, which would be valid only after the letter J was stamped on them. 2 months later, another law prevented the flight of capital owned by Jews when the economics ministry from another law. What happens if one person has all the majority? ఏం చేస్తారు? ప్లే చేయండి. All Jewish property and assets. Many who had the means and somewhere to go tried to leave Germany. Some families sent their children alone to other safer countries. They could not know how soon the world would be at war. అయిపోయిందా? ఇంకొక వీడియో ఉంది, ఐ డోంట్ వాంట్ టు షో ఇట్. పాజ్ చేయను. ఆపేసి స్టార్టింగ్లో ఎలా ఉన్నారు వాళ్ళు? ఎలా ఉన్నారు కదా? కాన్స్టిట్యూషన్ వారికి అనుగ్రహించినదంతా వారు అనుభవించారా లేదా? ప్రేయర్ చేయండి అన్న. బీ కేర్ఫుల్. Your freedom is precious. Pray for it. Pray for it. Rendu vakyamuloku veldam. Romiyulku rasina patrika. Enimido adhyayam.
ఐదవ వచనం నుండి చదువుదాం. శరీరానుసారాలు శరీర విషయముల మీద మనసు నింతురు. ఏమిటంట? శరీరానుసారం మనం ఎవరము? ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నాం మనం? వాస్తవంగా చెప్పండి. అరే చెప్పాలి ప్లీజ్. దేని గురించి మనం అందరం ఆలోచిస్తున్నాం? Those who live according to the sinful nature have their minds set on what that nature desires. But those who live in accordance with the Spirit have their minds set on what the Spirit desires. Atma emi korukuntundayya? Cheppandi. Swatantrame kada? Em korukuntundi atma? Swatantruluga? Avuna? Atma ekkada unnado akkada swatantramu? చదవండి చదవండి ప్లీజ్. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నింతురు, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్తాము, ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నాన్న, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు నాన్న. దేవుడు వారికి ఎప్పుడు పొందుకోలేరు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా వారు స్వేచ్ఛ పొందుకునేవారా? వారు సొంతంగా ప్రయత్నిస్తే. మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, ఎందుకు పొందుకోలేరంటే, బానిసులుగా బ్రతికేరు. యుద్ధాలంటే ఆయుధాలంటే ఏమిటో వారికి ఏమీ తెలియ. దే నెవర్ సీన్ అ వార్, దే నెవర్ వెంట్ ఇన్ టు ద బ్యాటిల్ గ్రౌండ్. కానీ ఈరోజు క్రైస్తవుల్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు సైనికులు వలే ఉండండి అంటున్నాడు దేవుడు. కవచము ధరించుకోండి అంటే ఏమిటి? ఎవరు ధరించుకుంటారయ్యా సంపూర్ణమైన కవచము? ఎవరు? ఏది? ఎక్కడుంది ప్రార్థన కవచం మన జీవితంలో? ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో వందల సంవత్సరాల నుండి వేచి చూస్తున్నారు స్వాతంత్రము కోసం. దేవుడు కనికరించి వారిని బానిసత్వము నుండి విడిపించి స్వతంత్రులుగా చేసి ఐగుప్తులో నుండి బాహాటంగా అందరూ చూస్తుండగా ఎంత చక్కగా వారు ఈజిప్టు ప్రజల ముందు నుండి వారు వెళ్ళారు స్వతంత్రులుగా. దేవుడు పని ఏమిటో తెలుసా? మనల్ని స్వతంత్రులుగా చేయటం. ఆ తర్వాత మన పని ఏమిటో తెలుసా? స్వతంత్రులుగా జీవించటం. God's job is to set us free. That is his job. But our job is to continue in that freedom. Aa swechalo konasagataniki baadhyata mana meedane unnadi. దౌర్భాగ్యం ఏమిటంటే దేవుడు 10 తెగులు తీసుకొచ్చి అన్ని అద్భుతమైన కార్యములు చేసి ఇశ్రాయేలు ప్రజలని స్వాతంత్రులుగా ఆ యొక్క దేశము నుండి బానిసత్వము నుండి విడిపించి స్వాతంత్రులుగా నడిపిస్తే మళ్ళీ వాళ్ళు ఏం కోరుకున్నారు? మాకు ఐగుప్తు దేశమే బాగుండేనంట, అక్కడే మాకు. అరే కుక్కల కన్నా హీనంగా చూసేవారు వాళ్ళు మిమ్మల్ని, అక్కడే బాగుందంట. దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రము స్వేచ్ఛ వద్దంట వాళ్ళకి. అలాగే ఉన్నది మన బ్రతుకులు ఈరోజు. ప్రే నాన్న, ఫ్రీడమ్ ఈజ్ వెరీ ప్రెషియస్. అది పోగొట్టుకున్న వాడికే తెలుస్తుంది దాని విలువ ఏమిటో. ఏడిచారు, బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ వేర్ వీ సాట్ డౌన్ అని పాటలు పాడారంట. వాళ్ళని బందీలుగా చేసుకొని నెబుకనెజర్ రాజు బందీలుగా చేసుకొని ఎరుషలేము నుండి సంఖ్యలు వేసుకొని పిల్లల్ని ఆడపిల్లల్ని కొంతమందినైతే ఎంత దారుణంగా ట్రీట్ చేశారో ఆ సమయంలో వారు కొడుతూ వారిని మీరు పాటలు పాడండి అన్నారు. పాటలు పాడమన్నారు. ఏడుపు పాటలు కాదంట, సాంగ్స్ ఆఫ్ జాయ్. ఖైదీలుగా వెళ్తూ వెళ్తూ ఆ యొక్క పాట జ్ఞాపకం చేసుకుంటున్నారు. బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ వేర్ వీ సాట్ డౌన్
everywhere when we remember Zion. అప్పుడు వారికి జయోను సియోను యెరూషలేములో ఉన్న స్వాతంత్రం గుర్తుకొచ్చిందంట సంకెళ్ళేసిన తర్వాత. అప్పటి వరకు గుర్తు రాలేదు వాళ్ళకి. అర్థమవుతుంది నాన్న? చరిత్ర మళ్ళీ తిరిగి మన కళ్ళ ముందే రాయబడుచున్నది. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. హెచ్చరిస్తున్నాను, దేవుడు బైబిల్ ముందుగానే చెప్పాడు, చెడు దినములు రాబోచున్నాయి. ప్రార్థించండి అయ్యా. యవ్వనస్తులారా, ప్రార్థించండి. ప్రభుత్వాల కోసము ప్రార్థించండి, దేశము కోసము ప్రార్థించండి, నాయకుల కోసము ప్రార్థించండి. ప్రే దట్ పీపుల్ హు లవ్ దిస్ నేషన్, హు లవ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, అలాంటి వారిని మాకు నాయకులుగా ఇవ్వు ప్రభా. అందరినీ ప్రేమించే నాయకులని, సమానంగా జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఈజ్ వాట్ వీ రిక్వైర్ టుడే. వెళ్ళారు వాగ్దానపు దేశంలోకి, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? ఎవరెవరు వెళ్ళారండి వాగ్దానపు దేశంలో? వాళ్ళతో పాటు 20 సంవత్సరాలు కింద వయసు ఉన్నవారే కదా, 20 సంవత్సరాలు పైచులకు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకు వెళ్ళలేకపోయారు? దేవుడిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్ళకి నచ్చలేదంట. దేవుడు రూల్స్ కింద వాళ్ళు బ్రతకటానికి ఇష్టపడలేదంట. They didn't like what God was asking them to do. దేవుడు ఏదైతే కోరుకున్నాడో వారిని చేయమని వారికి ఇష్టం లేదంట ఆ పని చేయటానికి. అందుకని సచ్చారు అందరూ అక్కడ ఎడారిలో. అందుకని ఆ వాక్యం చదివించాను, ఇఫ్ మై పీపుల్ హంబుల్ దెమ్సెల్వ్స్ అండ్ ప్రే అండ్ టర్న్ టు మీ అండ్ సీక్ మై ఫేస్, I will hear their prayer from the heavens and answer them, and I will heal their, I will forgive their sins, and I will heal their land. God set them free. Malli ekkadiki vellaru vaalla bratukulu em ayindi? Malli bandhilu gane teeskoni povaddaru. Enni saarlu jarigina variki buddhi raaledu. కనీసం ఇప్పుడైనా మెలకువగా ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు. ఇంకా ఊరుకునేది లేదు, ఇంకా సహించేది లేదు. మళ్ళీ నిన్న ఇరాన్ 200 మిసైల్ వేసింది ఇస్రాయేల్ మీద. తెలుసా మీకు? మనశ్శాంతి లేదు వాళ్ళకి, వాళ్ళ సొంత దేశములోనే వారికి. అందుకని అంటున్నాడు, మీ దేశముని నేను స్వస్థపరుస్తాను మీరు ప్రార్థిస్తే అంటున్నాడు దేవుడు. దేవుడు అందుకని రోమియోలకు రాసిన పత్రిక బహుశా మన కోసమే, ఈ కాలం ప్రజల కోసమే పెట్టాడేమో అనిపిస్తుంది. శరీరానుసారులుగా ఉండకండి. శరీరానుసారులు వేటిని కోరుకుంటారు? మరణము. చదవండమ్మా. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. అయిపోయా. శరీర స్వభావం కలిగిన వారు దేవుని, అందరు చదవండి ఒకసారి ఆ వాక్యము. గట్టిగా ఇప్పుడు ఏం చేయాలి అయితే మనం చెప్పాలి? ఆత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి? నింపుదల కావాలంటే ఏం చేయాలి? వాక్యము, ప్రార్థన, ఈ రెండు ఉంటేనే మనం స్వేచ్ఛగా ఎగరగలుగుతాము. ఒక పక్షి ఒక రెక్కతో ఎగరగలుగుతుందా చెప్పండి?
మనం చూసాం కొన్ని పక్షుల్ని పింజరాల్లో పెడతారు కదా, పంజరం, పింజర్ ఈజ్ ఇన్ హిందీ, పంజరాల్లో పెడతారు. ఏం చేసి పెడతారు? అదే చేస్తున్నారు నాన్న, అదే జరుగుతున్నది ఇప్పుడు. వి ఆర్ స్లోలీ ట్రిమ్మింగ్ ఆర్ వింగ్స్. వాక్యము బోధించకండి, చక్ 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 చక్. సంఘాలకి పర్మిషన్లు ఇవ్వద్దు, చక్ చక్ చక్. సభలకి మీటింగ్స్కి పర్మిషన్ ఇవ్వద్దు. మీకు అర్థమవటం లేదు ఎలా కత్తిరించుకుంటూ కత్తిరించుకుంటూ కత్తిరించు ఎగరటానికి రెక్కలు కూడా ఒకరోజు మనకి. ప్రార్థించండి. భారముతో చెప్తున్నాను, ఒక సేవకుడుగా, ఒక దేశ పౌరుడుగా చెప్తున్నాను నాన్న ఈ మాటలు. ఎంతోమంది రక్తము చిందించారు ఈ స్వాతంత్రము కోసం. వ్యర్థముగా పోనీయకండి, వారు ప్రయాస వ్యర్థము కానీయకండి. దుష్టుడు భంగము కలిగించనివ్వకుండా ప్రార్థన చేయండి సంఘమా. ఆ పీడిఎఫ్ పెట్టున్నాను, నీకు ఇంకొకటి పంపించాను వాట్సాప్లో. The church should become radical. Radical in what? In prayers. అరే ఆ చర్చ్లో ఎంత రాడికల్ ప్రేయర్స్ జరుగుతాయో తెలుసా? ఎంత అద్భుతంగా దేశము కోసము, స్వాతంత్రము కోసము, ఈ యొక్క దేశ క్షేమము కోసము ఎంత రాడికల్ ప్రేయర్స్ జరుగుతాయో తెలుసా? ఏది ఆ సాక్ష్యం ఈరోజు సంఘాల్లో, యవ్వనస్తులు ఎలా జరిగిందో చూడండి. నెక్స్ట్ ప్లే చేయనన్న. 1933 ఆ తర్వాత ఏం జరిగింది అక్కడ? రీడ్ చేయనన్న, ఏం జరిగింది అక్కడ? ఏం యూత్ డే అది? అదే ఏం డే అది? ఏం డే? ఏమి డే? ఈరోజు ఒక గ్రూప్ని తయారు చేస్తున్నారు, రాడికలైజ్ చేస్తున్నారు ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ని. అక్కడ అదే జరిగింది. వెళ్ళండి, తిట్టండి, దూషించండి, అవమానించండి, హేళన చేయండి, విషప్రచారము చేయండి, మీరు మాత్రం మౌనంగానే ఉండండి. చదువునా, ఏమైంది అక్కడ? కొంచెం జూమ్ చేస్తావా నాకు అది? అవుతుందా? చదవగలుగుతున్నారా? ఏమని ఉన్నది? యాంటీ డెమోక్రాటిక్ మూమెంట్స్ that were active in Europe and in particularly in Germany between the two world wars, some of these were anti-Semitic. Ante anti-Semitic ante yudhaliki virodhamuga. Center of activity in the quest of control was the use of organized terror against opponents and ideological emti enemies of ideological ideology to debba distunnaru. Next two. Anti-Jewish boycotts. మెల్లిగా చూడండి ఎలా స్టార్ట్ అయ్యింది. సెగ్రిగేషన్ ఆఫ్ ద జూస్, డిస్పొజిషన్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, ఇవాక్యుయేషన్, ద ఫైనల్ సొల్యూషన్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్
Nazi ideology used elements of traditional Christian anti-Semitism, although it mainly centered on racist anti-Semitism, which portrayed the Jews as an inferior and destructive race. వీళ్ళు వల్ల మనకి చాలా ఒకడు మాట్లాడతాడు, వీళ్ళు సెక్యులర్ అంటారు కానీ సెక్యులరిజంని పాటించరు, దేశద్రోహులు అంటారు మనల్ని. ఎందుకంటే వాళ్ళ మతమే, వాళ్ళ దేవుడే, ఎవరు నమ్మకము వారిదయ్యా, ఎవరు దేవుడు మీకేమొచ్చిందయ్యా, మేము ఎవరిని నమ్ముకుంటే? ఆ స్వేచ్ఛ మాకుంది, అర్థమవుతుందా? కానీ ఎంతకాలం ఉంటుందో, హిస్టరీ పాఠంలాగుంది కదా ఇది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ చరిత్ర మళ్ళీ మనం చూడకూడదు, ఇది మరలా మన జీవితంలో కనిపించకూడదు. నెక్స్ట్ కంటిన్యూ చేయనన్నా. కంటిన్యూ, నెక్స్ట్ నెక్స్ట్ ప్రాపగాండా. ఏం ప్రాపగాండా చెప్పండి? కన్వర్షన్ ప్రాపగాండా. ప్రలోభాలు పెట్టేసి, మబ్బి పెట్టేసి, ఆశ చూపించి క్రైస్తవులుగా మార్చేస్తున్నారు. జరుగుతుందా లేదా? ఎందుకు వచ్చినాయి యాంటీ కన్వర్షన్లో? దీనివల్లని, ప్రాపగాండా వల్ల. కనిపిస్తున్నాయా కళ్ళ ముందు? చెప్పండి అమ్మా. అరే చెప్పండి అయ్యా. మనం ఏం చేయాలైతే చేయండి అబ్బా. సంఘమా, ప్రాధేయపడుతున్నాను మిమ్మల్ని. ప్రే ఫర్ దిస్ నేషన్. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ అస్ ఇన్ దిస్ వండర్ఫుల్ డెమోక్రాటిక్ నేషన్. జెండాలు పట్టుకొని పాటలు పాడితే సరిపోవు నాన్న. మోకరించండి, గోజాడండి, ప్రాధేయపడండి. ప్రభా కనికరించు, ప్రభా కనికరించు. ప్రభా చదువున్నానా? నెక్స్ట్ 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 నా బర్త్డే. నెక్స్ట్ నెక్స్ట్ పోనీ, అలా పైకి పోనీ. ద బిగినింగ్ ఆఫ్ వరల్డ్ వార్ టూ. ఐసోలేషన్ మెల్లిగా ఏం చేశారు చెప్పండి? ఐసోలేట్ చేశారు. 1960 తర్వాత ఎవరు పేర్లు అయితే ఎలక్ట్రల్స్లో, ఎలక్ట్రల్ ఓటింగ్లో లేకపోతే దేర్ సిటిజన్షిప్ విల్ బీ. థ్యాంక్ యూ. చాలా జరుగుతున్నాయి నాన్న, కానీ మనం మేలుకోవటం లేదు. ఎందుకో తెలుసా? ఇంకా శరీరానుసారుగానే మనము జీవిస్తున్నాము. ప్రార్థించుదాం, నిలబడదామా? సంఘము పట్ల నిలబడదామా? చెప్పండి అయ్యా. క్రైస్తవులు మన కుటుంబీకులేనా? మన కుటుంబం కోసం నిలబడదామా వద్దా? ఎలా నిలబడదాం? ప్రార్థనతో. చేయి చేయి కలిపి, ప్రభువా నా కుటుంబాన్ని కాపాడు తండ్రి, నీ సంఘాన్ని ప్రభా. నాయనా నువ్వు వర్ధిలింప చేయి ప్రభా, ఆశీర్వదించు ప్రభా, బలపరచు నీ సంఘాన్ని నాయనా తండ్రి. లార్డ్ యు సెడ్ ద గేట్స్ ఆఫ్ హేడీస్ విల్ నాట్ ప్రివేల్ అగేన్స్ట్ యువర్ చర్చ్ లార్డ్. ఆ వాక్యము నెరవేర్చు ప్రభా మా బ్రతుకుల్లో, అది మేము చూడాలి తండ్రి. ఆ లిస్టు పెట్టినాను నీకు వాట్సాప్లో పెట్టింది, ఈలోపు వాక్యం చదువుదాం రండి. అది నువ్వు పెట్టినాను, డోంట్ వరీ అబౌట్ దిస్. రోమియోలకు రాసిన పత్రిక చదవండి, 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఆగండి. ఉన్నదా?
ప్రశ్నిస్తున్నామయ్యా, ఎవరిలోనైతే క్రీస్తు ఆత్మ లేదో వాడు ఆయన వాడు అండ్ ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ హీ సెడ్ ఐ హ్యావ్ నాట్ కమ్ టు బి సర్వ్డ్ బట్ ఐ హ్యావ్ కమ్ టు సర్వ్ ద హార్ట్ ఆఫ్ అ సర్వెంట్ టు సర్వ్ టు ప్రే టు గివ్ హిజ్ లైఫ్ టు లే డౌన్ హిజ్ లైఫ్ టు లవ్ ది అదర్ పర్సన్ మోర్ అవతల వాడిని తనకన్నా ఇంకా ఎక్కువగా యోగ్యముగా దీస్ అంటే అంటున్నాను సీ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ నాన్న ప్రే ఫర్ దిస్ ప్రే ఫర్ ఇట్ ఆస్క్ గాడ్ బట్ ఇఫ్ క్రైస్ట్ ఇస్ ఇన్ యూ యువర్ బాడీ ఈజ్ డెడ్ బికాస్ ఆఫ్ సిన్ చదవండి నాన్న క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనసు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదరు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందురు హల్లెలూయా ఎవరు దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని థ్యాంక్ యూ యేసుక్రీస్తు యెరూషలేం పట్టణంని చూసి ఏడిచాడా లేదా ఎందుకు ఎందుకు ఆయనకు తెలుసు కదా ఏం జరగబోతుందో ఏ విధంగా తగలబెట్టబోతున్నారో కాల్చబోతున్నారో ఒక రాయి ఇంకొక రాయి మీద ఉండకుండా మందిరాన్ని కూల్చబోతున్నారు మనుషుల్ని ఏ విధంగా అన్నీ చూశాడా లేదా యేసు హెచ్చరించాడు అయినా పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడే He cried, Nana. He cried for the city of Jerusalem, for the people of Israel. Tana prajalu kosam yedchedanta, Prabhu. Oliva konda meedaku velli pattananni chusi entha dukka nitturpu antadu. Where is that spirit in us? Atma ekkada unnadi manalo? ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము Now if we are children then we are heirs of God and co-heirs with Christ if indeed we share in his sufferings in order that we may also share in his glory Did he cry? Yesu Christu శ్రమలు అనుభవించాడా ఎవరి కోసం మరి మనము ఉందా మనకి ఆ మనసు ఆ బాధ్యత ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నన్ను కొన్నిసార్లు అనుకుంటున్నాను వాట్ ఆమ్ ఐ డూయింగ్ ఏం చేయగలుగుతున్నాం ప్రభా నీ రాజ్యవ్యాప్తి కోసము నెక్స్ట్ కొన్ని వాక్యాలు నేను చదివి వినిపిస్తాను మీకు చదువు నాన్న
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. హల్లెలూయా, హల్లెలూయా. Now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is freedom. I pray and I ask, ee mind edaithe bandhimpabaddado devudu dinni renew cheyali, nootana parchali. Amma, general ga new wine skin loni new wine e kada poyali. అవునా? తెలుగులో ఏమంటారు దాన్ని? కొత్త ఏంటిది అది తెలుగులో మాట? కొత్త తీర్థులు. ఓకే, అవునా కాదా? యూ కెన్నాట్ పోర్, చెప్పండి, న్యూ వైన్ ఇన్ టు ఓల్డ్ కదా, అవునా కాదా? సేమ్ థింగ్ అదే అంటున్నాను. సి, మనం ఎంత క్యాప్టివేట్ అయిపోయి ఉంటే మన మైండ్ బియాండ్ సర్టెన్ థింగ్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు థింక్. దీనికి మించి మన బ్రతుకులకి మించి, మన ఉద్యోగాలకి మించి, మన ఐశ్వర్యమును మించి, మన సంపాదన మించి, దానికి మించి పైగా ఏది దేవుని గురించి మనం ఆలోచించక బందీలైపోయాం ఇక్కడ మనం. ఫస్ట్ ఇక్కడ రిలీజ్ కావాలి మన మైండ్లో. ప్రభా, ఎంతసేపు తిండిబోతుల్లాగే ఆలోచిస్తున్నాం ప్రభా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో, ఏమి ఉద్యోగము, ఏంటి ఇదేనా? దానికి మించి ప్రభా, ఓపెన్ అవర్ మైండ్ సో వీ కెన్ సీ వాట్ యువర్ స్పిరిచువల్ రెల్మ్ ఇస్ ఆల్ అబౌట్. తెరువు నాయనా తండ్రి, ఓపెన్ అవర్ స్పిరిచువల్ ఐ, మా యొక్క ఆత్మీయ నేత్రములు తెరువు ప్రభా. ఇక్కడే కాదు పా, బియాండ్, షో అస్ థింగ్స్ బియాండ్ సో దట్ వీ కెన్ ప్రే ఫర్ దోస్ థింగ్స్ టు హ్యాపెన్. బందీ అయిపోయాం ఇక్కడ మనం. ఒకడి కింద పని చేయటం అలవాటైపోయి జీతాలు పుచ్చుకోవటం, వాడి కింద బానిసగా పని చే, ఏం ఏదైనా మారిందా చెప్పు. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు వారి కింద పనిచేశారు, ఇటుకలు తయారు చేశారు, జీతం సంపాదించుకున్నారు, మనకేంటి? Think beyond, Nana. Ask God, Lord, set me free so I can raise another 100 people in my company. I can give them freedom to work. Tayaru cheyi prabhu aa vidhanga, nannu hechinchu tandri. వేల మందికి, వందల మందికి ఉపాధి కల్పించే కృప, స్వేచ్ఛగా వారు పనిచేసుకుని భయపడకుండా, క్రైస్తవుడని చెప్పుకోకుండా, సిగ్గుపడకుండా వారు చక్కగా పనిచేసుకునేలాగా ఆ కృప నాకు దయచేయి ప్రభా. వి హ్యావ్ మధు అన్న, గాడ్ బ్లెస్ యూ. అందుకనే అంటాను, ఒకటి కాదు 40 ఇండస్ట్రీస్ మీకు దేవుడు అనుగ్రహించును గాక. Because I know what he does. Community kosamu, prajalu kosamu, irrespective kullamu, matamu, bedhamu lekunda, samanamuga enta chakkaga pani chestaro valla degra, enta santoshanga pani chestaro. Alanti vyavasthalu kavali manaki. Dachukoni dachukoni velatam entayya? క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడే వ్యవస్థలో మనం వెళ్ళాలా? చెప్తే పోతాయేమో కొన్ని బెనిఫిట్స్ అని భయంతో మనం వెళ్ళాలా? వేరే స్వేచ్ఛ ఎక్కడుంది? మళ్ళీ అవే కావాలి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఏమంటున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 5:13? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఏమిటి? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అన్ని విషయాల్లోనన్నా, బాడీ,
మైండ్ అండ్ సోల్, ఓర్ బాడీ స్పిరిట్ అండ్ సోల్, అన్ని విషయాల్లో స్వతంత్రులుగా ఉండాలని యేసు మన దగ్గరికి వచ్చాడు. టు సెట్ అస్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్. మన మైండ్ అక్కడే వచ్చిన ప్రాబ్లం. నా అందుకనే మారు మనసు, మారు మనసు, రెన్యూ యువర్ మైండ్స్, రూపాంతరము చెందుడి అని ఎందుకు అంటున్నాడు? మారు మనసు కలిగి, రూపాంతరం అంటే ట్రాన్స్ఫర్మేషన్, రెన్యూ యువర్ మైండ్, ట్రాన్స్ఫిగరేషన్, కంప్లీట్గా మీ ఆలోచన తీరు మార్చుకోండి, స్వేచ్ఛగా ఆలోచించండి. ఒకణ్ణి బందీగా ఉన్నవాడిని ఏ విధంగా విడుదల చేయగలుగుతానని ఆలోచించండి. చదవండి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక థ్యాంక్ యూ ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమంటున్నాడు? బట్ డు నాట్ యూజ్ యువర్ ఫ్రీడమ్ టు ఇండల్జ్ ఇన్ ద సిన్ఫుల్ నేచర్, రాదర్ సర్వ్ వన్ అనదర్ ఇన్ లవ్. వన్ అనదర్ అంటే ఎవరయ్యా? వన్ అనదర్ అంటే ఎవరు? అరే జర చెప్పండి. అందరు కదా, అందరినే కదా క్రైస్తవ సమాజం. వన్ అనదర్ అక్కడ ఎవరి గురించి? సంఘములో ఉన్నవారి గురించే కదా రాయబడింది. ఏది ఆ ప్రేమ? నాన్న ఒక ఉజ్జీవం రావాలి నాన్న, అది మీ యవ్వనస్తుల వల్లనే సాధ్యం. రిటైర్ అయిపోయిన వాళ్ళ వల్ల కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి. లాస్ట్ మినిట్లో వచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత నేను పని చేస్తానంటే పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. యవ్వన ప్రాయములో కాడి మొయటము నరునికి మేలు. ఉన్నారు యవ్వన ప్రాయములో, ఏదో ఒకటి చెయ్యండి అమ్మా. ఒక ఉజ్జీవము మీలో రావాలి. ప్రేనన ఒక ఒక రివైవల్ ఉండే, అజూజా రివైవల్ అని. ఎప్పుడైనా విన్నారు దాని గురించి? ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు టైప్ చేయండి, అజూజా రివైవల్. బా, ఏం రివైవల్ తీసుకొచ్చిందో ఏ అమెరికాలో. అది అలాంటి రివైవల్ యవ్వనస్తుల్లో, క్రైస్తవులు మళ్ళీ రావాలి. రండిరా ప్రార్థన చేద్దాము. ఎంతసేపు గాలి తిరుగుడు తీరుతాం, ఎయిర్ ఫోర్స్ జాబే అవునా? అంతే కదా. మరి ఒక సహోదరుని అడిగాను, ఏం చేస్తున్నావు అంటే, అన్న ఎయిర్ ఫోర్స్లో ఉన్నానంటే, అబ్బా చాలా సంతోషం రంటే, అన్న ఆ ఎయిర్ ఫోర్స్ కదన్న, గాలి తిరుగుడు అన్న అన్నాడు. ఒరి ఇలాంటివి కూడా ఉంటాయని ఇప్పుడే నాకు తెలిసిందిరా బాబు. ఆ గాలి తిరుగుడు బదులు సహవాసముగా కూడి ప్రార్థన చేయండి. ఎందుకు సమయాన్ని వృద్ధి అమ్మ? మీ ప్రార్థన చరిత్రని తిరిగి రాయగలుగుతుందయ్యా. హల్లెలూయ. జీవితాలని కట్టగలుగుతాయి, స్వేచ్ఛగా మన బ్రతుకులని మార్చగల. ప్రార్థనలో చాలా శక్తి ఉంది నాయన. ఐఎమ్ ప్లీడింగ్ విత్ యూ, ప్రే ఫర్ యువర్ బిలావెడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, ప్రే ఫర్ ద చర్చ్, ప్రే ఫర్ ద మిషనరీస్. మూతబడ్డాయా లేదా మిషనరీ హాస్పిటల్లన్నీ? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళండి, బాగా డబ్బులు. వద్దు మిషనరీ హాస్పిటల్స్. మనకు ఒక్క రోజుకి 50,000 తక్కువ ఇస్తే నా పేరు నేను మార్చుకుంటా. ఏందయ్యా, పండ పెట్టడానికి బెడ్ ఇచ్చి ఒక చిన్న గది వేయటానికి 50,000 రూపాయలు అంట. మిషనరీ హాస్పిటల్స్ ఎంత ఫ్రీగా సర్వీస్ చేసేవాడు, మూతబడిపోయినాయి. ప్రేయర్ చేయండి నాన్న. స్కూల్స్ మూతబడ్డాయి తెలుసా మీకు? ఎన్ని స్కూల్స్ మూతబడ్డాయి తెలుసా? ఈరోజు నాకు బాధ ఎక్కడ కలుగుతుంది తెలుసా? క్రిస్టియన్ స్కూల్స్లో క్రిస్టియన్స్కి అడ్మిషన్స్ కోసం ప్రాధేయపడాల్సిన దౌర్భాగ్యమైన స్థితికి వచ్చాం మనం. ఎంతమంది కోసం నేను ఫోన్ చేస్తే సీట్లు లేదంటారు. సర్వ్ వన్ అనదర్ ఇన్ లవ్.
అందుకనే డూ నాట్ యూజ్ యువర్ ఫ్రీడమ్ టు ఇండల్జ్ ద సిన్ఫుల్ నేచర్ రాదర్ సర్వ్ వన్ అనదర్ ఇన్ లవ్. అందుకని అంటున్నానన్న, ఈ ఫ్రీడమ్ని మనం ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటానికి వీళ్ళు లేదు. మీకు వచ్చిన టైము, ఫ్రీ టైము దేనికోసం వాడుకోవాలి చెప్పండి? యవ్వనస్తులను అడుగుతున్నాను, దేనికోసం వాడుకోవాలి నాన్న? యంగ్స్టర్స్ ప్లీజ్ టెల్ మీ, దట్ బాయ్ ఇన్ ద చెక్ షర్ట్, వాట్ ఈజ్ యువర్ నేమ్? నువ్వే లే ఒకసారి, ఏంటి నీ పేరేంటి? వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం? ఇంకా ఇంకా హౌ మచ్ డూ యూ ప్రే ఇన్ యువర్ ఫ్రీ టైం? 3 మినిట్స్ కూర్చో. ఒక చిన్న సహాయం చేస్తారా నాకు? యవ్వనస్తులందరూ చేస్తారా చేయరా? మీ ఆడవాళ్ళందరూ 35 బిలో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. చేసుకుంటారా? ఏం చేసుకోవటానికి? థ్యాంక్ యూ బతికిచ్చారు నన్ను. అవి ఇవి షేర్ చేయటానికి కాదు, ముచ్చట్లు పెట్టుకోవటానికి కాదు. చేస్తారా? నాకు నిజంగా మాట ఇవ్వండి నాన్న, ప్లీజ్ చేస్తారా? అంతా ఒక ఫ్యామిలీ లాగా వ్యవహరిస్తారా? ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తారా? చెప్పండి. అరే చెప్పండి అయ్యా, యవ్వనస్తులారా మీరే చేస్తారా చేయరా? చెప్పండి నాన్న. ఒరే దేవా, చేస్తారా చేయరా? అక్కడ వెనకాల నుంచి ఒక్క సౌండ్ వస్తే ఒట్టు. బిలో 35 మాత్రమే అన్నా, నేను ఇంకా యూత్ లాగే ఫీల్ అవుతున్నానంటే ఫీల్ అవుతే సరిపోదు. దయచేసి 35 సంవత్సరాల పై చిలుకు వారు ఆ గ్రూప్స్లో ఎంటర్ కాకండి, మీకు దండం పెడతా. నేను కూడా ఉంటానన్నా ఆ గ్రూప్లో వద్దురా బాబు. చేస్తారా చేయరా? ఏం చేస్తారో తెలుసా? కనీసం ఒక గంట నాన్న ప్రతిరోజు ప్రేయర్ చేస్తారా? దేనికోసం? దేశము కోసం, స్వాతంత్రము కోసం, స్వేచ్ఛ కోసం, సంఘము కోసం, సువార్త కోసము, సేవకులు కోసం. చేస్తారా చేయరా? ఎంతమంది చేస్తారు చేతులు ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఈరోజు అందరూ పేర్లు ఇస్తే ప్రణీత్ ఒక గ్రూప్ క్రియేట్ చేయి. ఎక్కడున్నాడు ప్రణీత్? గ్రూప్ క్రియేట్ చేయి. సిస్టర్స్లో ఎవరు ఎవరు చేస్తారు గ్రూప్ చెప్పండి? చేస్తావా సోన్య? ఇంతకుముందు చేశారు, పోయింది, మళ్ళీ చేస్తారా? చేస్తారా చేయరా? చేయండి నాన్న, కంటిన్యూ చేయండి నాన్న. చక్కగా అన్నీ చేసేవారు, అన్నీ పోయినాయి. ఫ్రీ టైం ఉందంటే ఆ టైం దేనికోసము? దేనికోసము? ప్రార్థనల కోసమే. నా ఇల్లు బాగుండాలి. నా ఇల్లు అంటే నా కుటుంబము, క్రైస్తవ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగుండాలి. వారు క్షేమముగా ఉండాలి, సురక్షితముగా ఉండాలి, వారు వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఇహలోకములో కూడా వర్ధిల్లాలని ప్రాధేయపడండి అయ్యా దేవునితో. ప్రభా నీ బిడ్డలకి శక్తి నీవు, ప్రభా నీ శక్తితో నింపు. ధైర్యముగా అనేక మంది ముందు నిలబడి ప్రభా వారు నిన్ను ప్రకటించే భాగ్యము పొందుకునే అవకాశం వారికి ఇవ్వు తండ్రి. యూజ్ దిస్ ఫ్రీడమ్ ఫర్ గుడ్ థింగ్స్. పనికి మాలిన వాటి కోసం మనము మన ఫ్రీడమ్ని వాడుకుంటున్నాము క్రైస్తవులుగా. కనీసం ఒక్క గంటే అడుగుతున్నాను నాన్న. మీరు మనసారా ఒక్క గంట చేస్తే చాలు నాన్న, అద్భుతాలు మనం చూస్తాం. హల్లెలూయా, చూస్తాం, వాస్తవంగా చూస్తాం. మీరు 1 అవర్ చేయండి నాన్న, ఫర్ ద లవ్ ఆఫ్ యువర్ కంట్రీ, ఫర్ ద లవ్ ఆఫ్ యువర్ పీపుల్, ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్స్ చర్చ్. చేయండి, ఒక్క గంట చేయండి అందరూ కలిసి. మీరు టైం డిసైడ్ చేసుకోండి, అందరూ కలిసి రండి ఆ టైంకి, ప్రేయర్ చేయండి. మొదటి పేతురు 2:16 నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. 2:16
స్వతంత్రులై ఉండియు, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. Don't use your freedom to cover up your sins. Don't use your freedom to hide behind your sins. Whoever is in Christ, he is a free person. Whoever has the spirit of Christ, he is indeed free. Kumarudu evarni swatantruduga chestadu vadu swatantrude. Hallelujah. Enduku ochindayya maniki bandhiluga khaidiluga bratike bratukulu inka enduku. We live free and we will use our freedom to glorify God. మనకు అనుగ్రహించిన స్వాతంత్రముని స్వేచ్ఛని దేవుని మహిమపరచడానికి వాడుకుందాము తన బిడ్డలుగా. హల్లెలూయా. ప్రార్థన పొరులుగా ఈ దేశముని ఈ లోకముని మార్చే వారముగా మనం ఉందాము. మళ్ళీ మార్చేవారంటే వాళ్ళు పెద్ద లిస్ట్ వేసుకో కన్వర్షన్ చేసి ఎత్తున్నాడు రో బాబు అంటారు. యథార్థవంతులుగా నీతి పరులుగా Live as free men, but do not use your freedom as a cover-up for evil. Live as kings anledu. Servants. First, aa manasu kaligundandi nayana. Lord, I want to serve you. Then pray for my people. సేవ చెయ్యాలని ఆశ ఉన్నది. అయితే నా కోసము, నా ప్రజలు కోసము, వారి క్షేమము కోసము ప్రార్థించవా. It is a service to God, your prayer. Your worship is a service to God. నీ శరీరముని నలగగొట్టుకోవటం అది సేవ. నీ దేహముని దేవునికి సమర్పించుకోవటము సేవ. మోకరించటము చెప్తున్నాను కదా, యూ విల్ స్టాండ్ బిఫోర్ kings and leaders if you bow down before God. Hallelujah. Use your freedom. Lord, my freedom is to serve you. Naaku enduku swechchani ichchavu telusa prabha, neeku nenu runasthuda ee seva cheyataniki. Hallelujah. నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవించి నా పాపముల్ని కప్పు వేసుకోవటానికి నువ్వు నాకు స్వాతంత్రము ఇవ్వలేదు ప్రభా. నీ కోసము, నిన్ను మహిమపరచుకోవటము, నీ సంఘాన్ని కట్టటము కోసము నాకు స్వాతంత్రం ఇవ్వబడ్డది. దానిని నీ కోసము వాడుకుంటాను తండ్రి. ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిసిబుల్ అంటాడు పాల్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రైట్. నా ఇష్టము, నా ఇష్టము, నా ఇష్టం అంటే కుదరుతున్నాను. మళ్ళీ మనం ప్రార్థనలే ఉంటాం, నీ చిత్తము. అబద్ధమే కదా నాన్న అది, మరి అవునా కాదా చెప్పండి. మళ్ళీ ఒకసారి చదవండి నాన్న, అండర్లైన్ చేసుకోండి. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. దేవునికి దాసులమని లోబడి ఉండుడి. రోమన్స్ 6:18 నాన్న, విల్ క్లోజ్. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఆహా, ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవండి. పాపము నుండి, నేను పాపము చేసినప్పుడు దేవుడు నాకు గుర్తు రాలే. ప్రార్థన అంటే నాకు ఇష్టము లేకుండా పోయే మందు విందు చిందు పొందు ఇయే నా బ్రతుకు. ఒకప్పుడు చెప్తున్నాను నన్న, దిస్ వాజ్ మై లైఫ్. But look how God transformed my life and the freedom that I live it for Christ today. నాకు అనుగ్రహించిన స్వేచ్ఛ స్వాతంత్రం ఎవరి కోసము జీవిస్తున్నాను నేను? గొప్పలు చెప్పుకోవటం కాదు. ఐఎమ్ సేయింగ్ ద లార్డ్ నేను నిజంగా నాన్న ఎంత బందీగా నేను బ్రతికానో నాకు తెలుసు. మై మైండ్ వాజ్ లైక్ ఎ కేజ్. బియాండ్ సెల్ఫ్, బియాండ్ ఈ శరీరముని, నాకు స్వలాభాలు కోసము తప్ప దేని గురించి ఆలోచించే మనసు కూడా లేదు. కానీ ఈరోజు అందరి కోసము ప్రార్థించే మనసు దేవుడిచ్చాడు. చూడండి ద చేంజ్. అందుకని అంటున్నాను, ప్రార్థనతో అన్నీ సాధ్యము.
దేవుని ఆత్మ నింపుదల మనలో ఉంటే నాన్న అద్భుతాలు చేయగలుగుతాము, మన కోసము, మన పొరుగు వారి కోసము, ఈ దేశము కోసము. హల్లెలూయ. మీ స్వాతంత్రముని పాపమును కప్పుపుచ్చుకోవటానికి మాత్రము వాడకండి, దేవునికి దాసులై ఉండి ఆయనని మహిమపరచడానికి మాత్రమే మీ స్వాతంత్రముని మీరు ఉపయోగించుకోండి. చదవండి కాదనటం లేదు, ప్రార్థన కూడా చేయండి. చదువు ఎంత ఇంపార్టెంటో, పరీక్షలు ఎంత ఇంపార్టెంటో, ప్రార్థన కూడా, వాక్యము కూడా ఇంపార్టెంటు. దానిని పక్కన పెట్టి మీరు ఈ లోకములో ఏది సంపాదించుకోవాలనుకున్నా కూడా అది వ్యర్థమే. ఓకే, మనము దేవునికి దాసులైతే ఎక్కడైనా స్వాతంత్రులుగా బ్రతకగలుగుతాం. హల్లెలూయ, హల్లెలూయ. రండి మోకరిద్దాం దేవుని సన్నిధిలో. Let's pray for this nation, Nana. Prasad garu. Mokarichi, rendu kallu musukoni, chetulette. ఒకవేళ దేవుడు అనుగ్రహించిన ఈ స్వేచ్ఛని, ఈ స్వాతంత్రముని తిరిగి పాపము కోసము నువ్వు వాడుకుంటే క్షమాపణ కోరుకు. టెల్ గాడ్, ప్లీజ్ ఫర్ గివ్ మీ ఫర్ యూజింగ్ మై ఫ్రీడమ్ టు కవర్ అప్ మై సిన్స్ లార్డ్. ప్లీజ్ ఫర్ గివ్ మీ ఫర్ యూజింగ్ మై ఫ్రీడమ్ ఫర్ సిన్ఫుల్ థింగ్స్ లార్డ్. పరిశుద్ధమైన వాటి కోసము, నీతి కోసము, న్యాయము కోసము నా స్వేచ్ఛని నేను వాడుకోలేకపోతున్నందుకు తండ్రి నన్ను క్షమించు ప్రభా. దేశము కోసము ప్రార్థిద్దాము, రాబోయే ఎలక్షన్స్ కోసము, భారతదేశ వ్యాప్తంగా రాబోయే ఎలక్షన్స్లో దేవుడు ఒక అద్భుతము సృష్టించాలి, అద్భుతమైన కార్యము జరిగించాలి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రియ సంగమా, మరలా మనల్ని ఈరోజు మనం విన్న వాక్యాన్ని మరలా ఒక్కసారి మన హృదయాల్లో మరి పరీక్షించుకొని మరి ఆ దిశగా మనం ముందుకు వెళ్దామండి. మరి ఈరోజు మరి దేవుడు సూటిగా మనతో మరి స్వేచ్ఛ, స్వాతంత్రం మీద మరి అనేక విషయాలు మనతో మాట్లాడి ఉన్నారు. మరి ఆ విషయాలను గుర్తు చేసుకుని మరలా మనం ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటూ, ప్రేమ కనికలము గల మా దేవ, కృపగల దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవ, మీకే వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీకే వందనాలయ్యా. తండ్రి, గడిచిన కాలం అంతట్లో కూడా నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో మంచిగా భద్రపరిచి మరలా నాయన ఈ రీతిగా మీ పునరుద్ధానం దినం రోజున మమ్మల్ని అందరినీ కూడా నాయన మరి ఒక సంఘంగా చేర్చి మిమ్మల్ని ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలయ్యా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచిన ఇక్కడ చేర్చిన విధానానికే మీకు వందనాలయ్యా. అవును తండ్రి, అనేక మందికి అట్టే అవకాశం లేదు తండ్రి, మాకు మీరు అట్లే అవకాశం కల్పించినందుకే మీకు వందనాలయ్యా నాయనా. మరి ముఖ్యంగా తండ్రి, మరి ఈరోజు నాయనా మా సంఘ కాపరి ద్వారా నాయన అనేక విషయాల్లో మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు తండ్రి. తండ్రి మరి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము మరి నాయన ఆ విషయాల మీద మాతో మీరు సూటిగా మాట్లాడిన విధానానికే వందనాలయ్యా నాయనా. మరి మేము నాయన మా జీవితాల్లో ప్రార్థన అలాగే వాక్యము నాయన జీవితంలో లేకపోవటం వలన అనేక విషయాలను మేము పోగొట్టుకుంటున్నాం తండ్రి. మరి నాయన మరి స్వేచ్ఛను మేము పోగొట్టుకుంటున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించండి తండ్రి. తండ్రి మరి మేము నాయన మరి వాక్యము నాయన ప్రార్థన జీవితంని కలిగి ముందుకు వెళ్ళే నాయన కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మరి నా పేరు పెట్టబడిన ప్రజలు నాయన మరి తమ్ము తాము తగ్గించుకొని మరి ప్రార్థించిన ఎడల మరి దేశాన్ని రక్షిస్తానని సెలవిచ్చారు తండ్రి. నాయన మరి మేమందరం కూడా నాయన అట్టి మరి కృప నాయన అట్టి మనస్సును కలిగి ఉండే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన శరీరానుసారమైన మనసు కలిగిన వారు మరణమును, ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు జీవంను కలిగి పొందుతారని సెలవిచ్చారు తండ్రి. అయ్యా మరి మేము జీవము కలిగిన మనస్సును మరి మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన మరి ముఖ్యంగా మరి మనుషులను నమ్ముకునికంటే మరి దేవుని నమ్ముకుంటే, యెహోవాను నమ్ముకుంటే మీలను సెలవిచ్చారు తండ్రి. నాయన మరి మేమైతే
నాయన మా జీవితాల్లో మరి అట్టి మరి హృదయాన్ని కలిగి మిమ్మల్ని మాత్రమే మేము నమ్ముకుని ముందుకు వెళ్ళే నాయన భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఏసయ్యా మరి దేశాని కోసం ప్రార్థన చేయమన్నాడు, మరి దేశ ప్రజల కోసం అలాగే మంచి నాయకుల కోసం మరి సంఘాని కోసం మరి ప్రార్థించమని ఎడతెరపి లేకుండా ప్రార్థించమని మీరు సెలవిచ్చారు తండ్రి. నాయన మరి అట్టి నాయన ప్రభా మరి శక్తిని మాకు అనుగ్రహించి మరి మేము మరి ఎల్లవేళలా మా దేశం కోసం మా దేశ నాయకుల కోసం నాయన మా సంఘం కోసం సంఘంలో ఉన్న మరి మా అందరి కోసం కూడా మేము ప్రార్థించే నాయన ప్రభా శక్తిని మాకు అనుగ్రహించి అట్టి హృదయాలు మాకు అనుగ్రహించమని మరొకసారి నాయన ప్రభా మరి అనేక విషయాల ద్వారా నాయన మరి ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకు వందనాలు తెలియజేసుకుంటూ మరి మాకు వాక్యం అందించినటువంటి మా సంఘ కాపరిని మీరు దీవించి కాపాడండి తండ్రి, తన కుటుంబాన్ని దీవించి కాపాడండి. మరి అనేక ప్రదేశాలు ఇంకా నాయన మీ వాక్యాన్ని మరి బోధించే భాగ్యాన్ని బ్రదర్కి అనుగ్రహించండి నాయన. మరి అనేక ప్రదేశాల్లో ఇప్పుడున్న పరిస్థితులు అయితే తండ్రి మరి ఎంతో వ్యతిరేకతను మేము నాయన చూస్తున్నాం తండ్రి. నాయన మరి మీకు వ్యతిరేకంగా రూపించబడే ఏ శక్తి కూడా నాయన దరిదాపులోకి రాకుండా నాయన మీరే దూరంగా పారద్రోళ్ళి నాయన. మరి నియమం మా నామం మాత్రమే నాయన మరి అన్ని ప్రదేశాల్లో ప్రచురించే విధంగా కావాల్సిన నాయన సహాయాన్ని మీరు మాకు అందించమని మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా మరి దీవించి కాపాడమని అలాగే నాయన ప్రభువా మరి మీ మందిరంలో నాయన ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని మరి మీరు సెలవిచ్చున్నారు తండ్రి. అట్ట అవకాశాన్ని మాకు మీరు కల్పించిన విధానానికే కూడా మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నాయన ప్రభువా మరి మమ్మల్ని మేము పరీక్షించుకుని నాయన మరి రాబోయే నాయన మరి పరిస్థితులను మేము అర్థం చేసుకుని నాయన ఎక్కువ సమయం నాయన ప్రభా మరి వాక్యంతో ప్రార్థనతో మేము ముందుకు వెళ్తూ మరి మీకు నాయన ప్రభా మరి వ్యతిరేకమైన శక్తులు ఏవి కూడా నాయన దరిదాపులకు రానేయకుండా మేము నాయన ఎడతెరపి లేకుండా ప్రార్థించే హృదయాలు మాకు అనుగ్రహించమని మరొకసారి నన్ను ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించి కాపాడి ముందుకు నడిపించమని ఈ కొద్ది ప్రార్థన చేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. చర్చ్ మరి ఇప్పుడు ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మన కానుకలు మనం ఆ దేవాది దేవునికి సమర్పించుకుందామండి. మరి దేవుని కృపలేందే మనం ఏం చేయలేం. అలాగే ఆన్లైన్లో కూడా మరి వీక్షిస్తున్న వారు కూడా మరి ఈ వాక్యం విన్న విధానాన్ని బట్టి మీరు మరి దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి అర్థం చేసుకుని మరి మన కానుకలను మనం సంతోషంగా దేవునికి సమర్పించుకుందామండి. ఇప్పుడు మన సనీ బ్రదర్ మనల్ని వైర్లో నడుపుతూ ఉండగా మన కానుకల్ని సంతోషంతో మనం సమర్పించుకోవాలని మరి ఎవరైతే ఒకవేళ ఫిజికల్గా క్యారీ చేయలేకపోయారో వాళ్ళకి ఇక్కడ మన డిస్ప్లేలో చూపిస్తున్నటువంటి జీపే కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ నుంచి కానీ మన కానుకల్ని మరి దేవునికి సమర్పించాలని కోరుకుంటూ మరి ఈ సమయాన్ని సన్నీ బ్రదర్కి అప్పగిస్తున్నాను. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులు నడిపి తన ఆలయముగా చేసిన ప్రభుకు తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులు అర్పించెదమెప్పుడు తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభు వీలైతే అందరూ చెప్పండి కొడతామండి.
ఆదియదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా ఆదియదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా అమరుడవై ప్రభు భువికేతించి అమరుడవై ప్రభు భువికేతించి మరణపు ముళ్ళు విరచి మరణము గెలచిన మా ప్రభువా మరణపు ముళ్ళు విరచి మరణము గెలచిన మా ప్రభువా తంబుర సీతారతో మా ప్రభుని ఆరాధించేదాము తంబుర సీతారతో మా ప్రభుని ఆరాధించేదాము నిమిత్తము మన మధ్య ఉన్న నికోలాక గారు వచ్చి ప్రేయర్ చేస్తారు. లెట్ అస్ స్టాండ్. ఆ గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, వి థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ అస్ వన్ మోర్ ఆపర్చునిటీ టు కమ్ ఇన్ టు దై ప్రెజెన్స్ అండ్ బ్రింగ్ వాట్ ఇస్ యువర్స్ ఫాదర్. ఎస్ ఫాదర్, everything we have is yours alone, Father. Nothing we own, Father, and everything belongs to you. And every hand that has sown today, Father, I ask you to bless them bountifully, Father, that they be a continuous blessing to everyone in need. Thank you, Father, for everything. In Jesus' most precious name I pray. Amen. దయచేసి అందరు కూర్చోండి. ఒక చిన్న సాక్ష్యం ఉన్నది. మన మధ్య ఉన్న స్వాతి సిస్టర్ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాం. దేవునామ స్తోత్రం. మీ అందరికీ నా వందనములు.
సమయం ఇచ్చిన సంఘానికి, రాజాకి చాలా థ్యాంక్స్. లాస్ట్ 10 డేస్ బ్యాక్ మా సిస్టర్ చాలా సీరియస్ అయిపోయింది హాస్పిటల్లో. యాక్చువల్లీ ఫిబ్రవరిలో తను యూకే నుంచి ఇండియాకి వచ్చింది. వచ్చిన తర్వాత న్యూట్రిస్లో ప్రాబ్లం ఉంది అని అన్నారు. 2 ట్యూబ్స్లో ఒక ట్యూబ్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి ఒక ట్యూబ్ని కట్ చేసేసారు. మళ్ళీ ఇంకో ట్యూబ్లో ప్రాబ్లం ఉందని ఇంకో ట్యూబ్ని కూడా కట్ చేశారు. ఒకటే మంత్లో 2 టైమ్స్ ఆపరేషన్ అయింది. ఫిబ్రవరి 8th ఒకటి అండ్ ఫిబ్రవరి 28th ఒకటి. మళ్ళీ మొన్న రీసెంట్గా 10 డేస్ బ్యాక్ మళ్ళీ పెయిన్ వచ్చింది. డాక్టర్స్ అన్నారు బతకదు తను, ఇంకా అయిపోయింది, అది క్యాన్సర్ గడ్డ ఉంది, అది ఆపరేషన్ చేసి తీయాలి అని అంటే మేము ఇంకా చాలా భయపడిపోయినాం. మళ్ళీ ఆపరేషన్, ఎందుకంటే మొన్న 2 టైమ్స్ ఆపరేషన్కి చాలా ఖర్చయింది. మళ్ళీ నా బ్రెయిన్ ఆపరేషన్కి చాలా, అసలు ఇయర్ మొత్తం మాకు ఇట్లనే ప్రాబ్లం ఉంది. ఐ థింక్ మా ఫ్రెండ్ అన్నది ఒకసారి కల్వరి టెంపుల్కి కాల్ చేద్దాము, కంపల్సరీ అన్నని కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటారు అని అన్నారు. నేను అన్నా లేదు, ఒక నేను రాజాన్నకి నేను కాల్ చేస్తాను, రాజాన్న నంబర్ నా దగ్గర లేదు కానీ సరిత అమ్మాయి నా ఫ్రెండ్ ఇక్కడ, తనకు నేను కాల్ చేస్తే తన అన్నది ఒకసారి రాజమ్మని అమ్మమ్మకి కాల్ చేయు అని అన్నది. నా దగ్గర నంబర్ మిస్ అయిపోయింది అమ్మమ్మది, అంటే అమ్మమ్మ నంబర్ సెండ్ చేశారు, ప్లస్ ఎలిజబెత్ అక్క నంబర్ కూడా నాకు సెండ్ చేశారు. ఆ నైట్ నేను వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత రాజమ్మని అమ్మమ్మతో నేను రిక్వెస్ట్ చేశాను, ఇట్లా ఉంది మా చెల్లె పరిస్థితి, ఇట్లా బతకను అని అన్నారు. ఒక్కసారి అన్నకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టండి అమ్మ, లేదు అన్న విజయవాడ మీటింగ్స్లో ఉన్నారు స్టేజ్ మీద అని అన్నారు. ఇంకా సరే అని మన ఆత్మీయ తల్లికి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ప్రేయర్ చేశారు. అమ్మ అన్నారు నేను ప్రేయర్ చేసి ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ నీ చేయి పెట్టు, నేను ప్రార్థిస్తాను అని అన్నారు. ఇంకా 10 మినిట్స్లో తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళాలి, డాక్టర్ పర్మిషన్ ఇవ్వడం లేదు తన దగ్గరికి వెళ్ళడానికి. అమ్మ ప్రేయర్ చేస్తేనే ఉంది, నేను మ్యూట్లో పెట్టేశాను, మ్యూట్లో పెట్టి డాక్టర్తో మాట్లాడాను, ఒక 10 మినిట్స్ నాకు టైం ఇవ్వండి, తర్వాత మీరు తీసుకెళ్ళండి ఆపరేషన్ థియేటర్కి అని చెప్పాను. ఇంకా తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత అమ్మ అన్నది భయపడకు మీ చెల్లె మంచిగా అయిపోతుంది అని అన్నారు. అక్కడ వాళ్ళు 1 లాక్ కడితే కానీ ఆపరేషన్ చేయను అన్నారు. మళ్ళా నైట్ వెళ్ళి 1 లాక్ పే చేసాం కౌంటర్లో. పే చేసిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన 1/2 అవర్కి మా చెల్లె థియేటర్ నుంచి నడుచుకుంటూ వచ్చింది. డాక్టర్స్ షాక్ అయిపోయారు, బతకదు అని. మేము స్కానింగ్ తీసాము, స్కానింగ్లో గడ్డ ఉంది, అది తీసేస్తే చనిపోతా అని చెప్పారు. కానీ ఆ నైట్ అమ్మ ఎంత బిజీగా ఉన్నా నా గురించి కాల్ చేశారు. ఎలిజబెత్ అక్క రాజమైన అమ్మమ్మ వాళ్ళు కూడా కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి అమ్మతో ప్రార్థించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ. నెక్స్ట్ డే మా అమౌంట్ మాకు ఇచ్చేసారు హాస్పిటల్లో. వితౌట్ పే మేము బయటికి వచ్చాము హాస్పిటల్ నుంచి, 100 రూపీ కూడా నేను పే చేయలేదు అక్కడ. డాక్టర్స్ మేము చనిపోతుంది అనుకున్నాము కానీ అది ఓవర్ పేర్ చేశారు ఏంటిదని. అక్క ఫోటో నా దగ్గర లేదు, మళ్ళీ నేను ఫేస్బుక్లో సెర్చ్ చేసి చూపించాను, ఈయన హీరో కదా, ఈయన ఎట్లా ప్రేర్ చేశారు మీకు అంటే. ఇంకా వాళ్ళకి నేను చెప్పాను, నేను అన్న ఇట్లా చర్చ్ పెట్టారు, ఇట్లా దేవుని సేవలో ఉన్నారు ఫ్యామిలీ మొత్తము, వాళ్ళ వైఫ్ వైపు నాకు ప్రేర్ చేసింది అని అంటే అక్కడ డాక్టర్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు. నా గురించి ప్రార్థించిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నేను ఈ సంఘానికి 3 ఇయర్స్ నుంచి వస్తున్నాను, నన్ను దేవుడు ఎంతగానో బలపరిచినాడు. సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాము. స్వస్థపరిచిన దేవా దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. అందరు లేచిన వాడైతే చివరి ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల తండ్రి, జీవంగల రక్షక యేసయ్య, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను మా ప్రభా. నాయనా, ఇంతవరకు నీ కృపలను కాచి కాపాడి నాయన, ఇంతవరకు నడిపించిన నీ విధానమును బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మరి ఉదయ కాలం నుంచి నాయన ఈ మధ్యాహ్న కాలం వరకు ప్రభా నాయన నువ్వు మాతో ఉండి నాయన ఈ సంఘంలో నైనా నిన్ను ఆరాధించటకు మాకు ఇచ్చిన
ధన్యతను బట్టి నేను నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా తండ్రి. మా ఆరాధనల ద్వారా మా నాయన మా పాటల ద్వారా నిన్ను గణపరిచినామని నమ్ముచున్నాను ప్రభా. అందుని బట్టి నీకు వందనములు స్తోత్రములు నాయన. తిరిగి వాక్యం ద్వారా నాయన మాతో నాతో ప్రతి ఒక్కరితో ఇక్కడ ఉన్న వారితో మాట్లాడినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మా జీవితంలో ప్రభా మేము స్వతంత్రులుగా ఉన్నాం కానీ తండ్రి నాయన మీకు విరోధంగా జీవిస్తున్న వారమై ఉంటున్నాం తండ్రి. నాయన మా స్వతంత్రతను ప్రభా నీకు వినియోగించుకొని లేని వారమై ఉంటున్నాం నాయన. ఇక్కడున్న మా ప్రతి ఒక్కరిని క్షమించి నీ కృపల మమ్మలను జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన మీరు ఇచ్చిన స్వాతంత్ర్యమును ప్రభా మేము వినియోగించుకొని నాయన అనుదినము నిన్ను ప్రార్థించి నాయన నాయన నిన్ను గణపరచటకు నాయన నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ప్రభా నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నావు. మా రక్షకుడవు, మా దేవుడవు, మా విమోచకుడవు నాయన, మమ్మల్ని రక్షించేవాడవు నాయన, మమ్మల్ని ఎలవేళల ప్రభా నాయన కునుకాక నాయన నిద్రపోక మమ్మల్ని కాపాడు దేవుడవై ఉంటున్నావు తండ్రి. అందును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఏసయ్యా నీకు వందనములు, ఏసయ్యా నీకు వందనములను చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఇచ్చిన సంఘమును సహవాసమును దీవించి ఆశ్రయించండి తండ్రి. మాకు ఇచ్చిన న్యూ కాన్వెంట్ సంఘాన్ని దీవించి ఆశ్రయించండి ప్రభా. ఇంకా సంఘంలో నాయన అనేక నాయన కార్యక్రమాలు మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తాం. అనేక అద్భుత కార్యములు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. అనేక అద్భుత కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నాను. దినబుద్ధిన అభివృద్ధి జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి నిన్న సాక్ష్యమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా నాయన, నువ్వు నాయన మరణపు అంచు వరకు వెళ్ళిన వారిని కూడా ప్రభా నాయన నువ్వు కాపాడి రక్షించి నాయన పునర్జీవంను అనుగ్రహించి దేవుడు అయినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. నాయన సహోదరికి ఇచ్చిన నాయన నాయన మరి యొక్క జీవితమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ క్యాన్సర్ గడ్డను మీరు నాయన తీసివేసినందుకు నాయన నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సంఘంలో మీరు చేస్తున్న ఇంత గొప్ప మేళ్లను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. మరి ఇంకా సంఘంలో ఎంతమంది అవుతున్నారో ప్రభా నాయన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి వారి కుటుంబాల్లో ఉన్న అవసరతలు తీరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో నాయన వారిని నాయన ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. నాయన నాయన మరి సంఘంలో ఎంతమంది కుటుంబాలు నాయన వారి కుటుంబాల్లో శాంతి సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీకులో జ్ఞాపకం చేసుకోండి నాయన. భార్యాభర్తల మధ్యను నాయన పిల్లల మధ్యను నాయన మంచి సమాధానం కలిగి ఉండులాగున సహాయం దయచేయండి నాయన. సంఘంలో ప్రతి ఒక్కరు ప్రార్థనా శక్తిని కలిగి ఉండుటకు సహాయం దయచేయండి నాయన. ఈ దినమున విన్న వాక్యమును బట్టి ప్రభువ ప్రతి ఒక్కరు తమ జీవితాలను మార్చుకొని నాయన అనుదినము నిన్ను ప్రార్థించలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాకు ఇచ్చిన సంఘ కాపరిని దీవించి ఆశీర్వదించండి ఆయన. ఆయన ద్వారా మాతో మీరు పలికిస్తున్న మాటలను బట్టి నీకు వందనాలు నాయన. నీకే వందనములు స్తోత్రం. వారి కుటుంబాన్ని దీవించండి నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. మరి అన్న వెళ్ళు ప్రస్థలంలో మీరు తోడయ్యండి. ఆయన చేయు పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి సంఘంలో ఉన్న ప్రతి పెద్దలను దీవించి ఆశ్రయించండి నాయన. వారిని కృపలో జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం నాయన. మరి సంఘ అవసరతల కొరకై నాయన పాటు పడుతున్న కుటుంబాలను దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. సంఘ అవసరతల్లో పాలు పంచుకుంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులను దీవించండి. ముఖ్యంగా యవనస్తులని కృపలో జ్ఞాపకం చేసుకున్న ఆయన నాయన వారి లోకంలో పడిపోకుండా ప్రభా ఈ దిన వాక్యం ప్రకారం ప్రభా నాయన మరి 35 సంవత్సరం లోపున్న యవనస్తులు ప్రతి ఒక్కరు ప్రభా నాయన వారిని నువ్వు ప్రార్థించులాగున నీ కాడి మోయిలాగున వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అనుదినము నిన్ను ప్రార్థించలాగున వారికి నీ కృపను అనుగ్రహించండి నాయన. వారి యవనేచ్ఛలలో పడిపోకుండా ప్రభా నాయన నీ కాడి మోయిటకు వారికి నేర్పించండి ప్రభా. నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. వారికి చదువులు ఎంత ముఖ్యమో ప్రభా నీ ప్రార్థన నీ వాక్యం అంతే ముఖ్యమని వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను అనుగ్రహించండి. వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. మా సంఘంలో నుండి నీ సేవకులను లేవనెత్తండి ప్రభువా. నీ రాజ్య సువార్తను ప్రకటించే బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. నాయన నీకు వందనములు స్తోత్రములు తెలుస్తున్నాను నాయన. ఈ దినాలలో ప్రభువా నాయన ఒక కరపత్రం ఇవ్వలేకపోతున్నాం, నీ సువార్తను ప్రకటించలేకపోతున్నాం ప్రభువా. ఎక్కడ చూసినా నాయన సాంఘిక శక్తులు ప్రభువా నీకు విరోధముగా ప్రభువా నాయన నీ యొక్క క్రైస్తవ బిడ్డలను ఎంతో హింసించి బాధ పెడుచున్నారు తండ్రి నాయన. వారి నిమిత్తం మేము ప్రార్థన చేయి బిడ్డలంగా ఉండలాగన నన్ను మా సంఘాన్ని లేవనెత్తండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా ఎవరి కోసం మేమెందుకు ప్రార్థన చేయాలని కాదు తండ్రి. మేము ఒక కుటుంబము, క్రైస్తవులుగా మేమంతా ఒక కుటుంబము.
అమ్మా నాయన, మేము ప్రతి ఒక్కరము కలిసి ప్రతి ఒక్కరికొకరు ప్రార్థించుకుని వారంగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, మా దేశం విషయం ప్రార్థిస్తున్నాం. ఎస్సయ్యా, మా భారతదేశంను దీవించండి, మా ఇండియా దేశంను దీవించి ఆశీర్వదించండి తండ్రి. కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి ప్రభా. మంచి పరిపాలనను అనుగ్రహించండి తండ్రి, మంచి నాయకులను అనుగ్రహించండి తండ్రి. ఎస్సయ్యా, మా నాయకులతో మీరు మాట్లాడండి ప్రభా. నాయన, వారి మంచి న్యాయమును నాయన, మంచి పరిపాలన జరిగించటకు సహాయం దయచేయండి. మంచి న్యాయమైన పరిపాలన వారి ఇచ్చులాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. నాయన, మా నాయకులతో మీరు మాట్లాడండి నాయన. యోగ్యమైన నాయకుని ప్రభా మేము ఎన్నుకొనిలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, అనేక రాష్ట్రాలలో ప్రభా నీ సువార్తకు వ్యతిరేకంగా నాయన జీవోలు జారీ చేస్తున్నారు ప్రభా. నిన్ను ప్రార్థించకోకుండా తండ్రి, నిన్ను ఆరాధించకుండా ప్రభా నీ మందిరాలను కూల్చివేస్తున్నారు తండ్రి. నాయన, నీ మందిరాలు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు తండ్రి. అలా అలాంటి రాష్ట్రాల్లో ఉన్న నీ క్రైస్తవ బిడ్డల విషయం ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి. అక్కడ ఉన్న సేవకుల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, మా భారతదేశంలో ప్రభా ఎంతోమంది సేవకులు హింసింపబడుతున్నారు తండ్రి, ఆయన కొట్టబడుతున్నారు తండ్రి, వారి ఫ్యామిలీలు బాధింపబడుతున్నాయి తండ్రి. సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించండి. సంఘంగా తండ్రి, మేము వారి కొరకు ప్రార్థించడానికి సహాయం దయచేయండి. కనీసం నాయన, మా యొక్క వంతుగానైనా ప్రభా, ప్రతి దినము ప్రభా నాయన, మరి బాధపడుతున్న సేవకులందరి విషయం ప్రార్థించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, నీకు వందనములు స్తోత్రములు. నాయన, మా త్వరలో జరగబోయే ఎన్నికల విషయం ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఎన్నికలు జరుగులాగున సహాయం దయచేయండి. మా దేశంలో మంచి సుస్థిరమైన పరిపాలన ప్రభా, న్యాయమైన పరిపాలన జరిగించిన నాయకులను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు నాయన మరి ఓపికగా నాయన నీ వాక్యమును విని నాయన నిన్ను గ్రహించటకు నాయన మనం మా సంఘానికి ఇచ్చిన నీ కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సంఘం పట్ల మీరు చేస్తున్న ప్రతి మేళ్లను బట్టి, కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయన, సంఘ కార్యక్రమాలను దీవించుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. సంఘ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి నీకు వాళ్ళ జ్ఞాపకం చేసుకుని అని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఇంతవరకు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నాయన, ఈ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచు. మా రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేరునుగాక. ఆరం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మా ముశోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సకల లోక పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నెమ్మది, సమాధానము, సంతోషము, సమృద్ధి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వశంబున్ కృమ్మరించు దేవా. ఆమేన్. దయచేసి కూర్చోండి. మైక్ ఇవ్వనండి, మమ్మీకి చెప్పండి. దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలుపుకొంచున్నామండి. బైబిల్ క్విజ్ లాస్ట్ టైము గీతాంజలి ఆంటీ, గీతాంజలి సిస్టర్ నడిపారు. ఆమెమో కొన్ని చాప్టర్స్ తీసుకొని తను వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ
క్విజ్ పెట్టారనమాట. సో లాస్ట్ టైం నికోల్ గారికి, తర్వాత ఆశిష్ జోసఫ్కి కూడా ప్రైజెస్ వచ్చినాయి. మా నేను రన్ చేసే ఈ బైబిల్ క్విజ్ ఎటువంటిదంటే, ఫ్రమ్ జెనిసిస్ ఆది కాండము నుంచి ఒక్కొక్క చాప్టర్ చదువుకుంటూ వస్తున్నాము. దానిలో పెట్టి 1 to 14 చాప్టర్స్లో పెట్టినప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది, దట్ ఈస్ నికోల్ గారికి అండ్ కరణ్. కరణ్ ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దయచేసి పాస్టర్ గారి దగ్గర నుంచి మీరు ఆ గిఫ్ట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సౌజన్య, కరణ్ లేకపోతే సౌజన్య అన్న. రాలేదనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ 15న నేను ఎక్కడికి వెళ్తున్నా? ప్రేయర్ చేస్తున్నారా? చేయండి. ఐ రిక్వెస్ట్ యూ, అది సక్సెస్ఫుల్గా జరగాలి, దేవునికి మహిమకరంగా జరగాలి. అనేక ఆత్మలు కట్టబడాలి. ఆ ఫైర్ ఏదైతే చల్లారిపోతుందో మళ్ళీ ఆ మంటలు, రైట్? ఐ వాంట్ టు సీ ఒక పెద్ద సునామీ అన్నమాట, ఆత్మీయ సునామీ ఇన్ అమెరికా, రైట్? అండ్ ఇన్ ఇండియా అండ్ వేర్ ఎవర్ వీ గో. అండ్ ఈ నెల రేపు బ్రదర్ నాగరాజ్ ఉన్నాడా? వచ్చిండా? రాలేదా? ఓ, ఎయిర్పోర్ట్లో బిజీగా ఉన్నాడా? గాడ్ బ్లెస్. సరే, మన సహోదరులు రేపు ఇంటి గృహప్రవేశం ఉన్నది రేపు. సో ప్రైజ్ గాడ్. మరి దేవుడు తనని అద్భుతమైన రీతిలో దేవుడు ఆశీర్వదించాడు. స్టార్టింగ్ కన్నా ఇప్పుడు దేవుడు చాలా గొప్పగా తనను హెచ్చించినందుకు సంతోషిస్తున్నాము. అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ హిమ్. అంచెలంచెలుగా దేవుడు తనని అభివృద్ధి చెందిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అక్కడ మీకు పోస్టర్ కనిపిస్తుంది. రేపు 11:00 రాగలిగితే రండి. మన సంఘం తరఫు నుండి కూడా ఆహ్వానము మనం ఆయన ఇస్తున్నారు. సో మన బస్సు ఉంది కాబట్టి ఒక 26 మెంబర్స్ బస్సులో కూడా రావచ్చు. రండి, ప్రార్థన చేసుకొని చక్కగా విందు ఓ పాల్గొని అతన్ని ఆశీర్వదించి మనం తిరిగి మన గృహాలకి వెళ్ళొచ్చు. టుమారో ఇస్ అ మండే, సో చూసుకోండి ఎవరైతే ఎయిర్ ఫోర్స్ డ్యూటీ చేస్తున్నారో వారు ఫ్రీగా ఉంటే తప్పకుండా రండి. ఒకవేళ నిజంగా మీకు పనులుంటే ఐ విల్ నాట్ బాదర్ యూ, బట్ ఏమి పని లేకపోతే ప్రార్థన కోసం వారిని దీవించటానికి మనం అందరం కలిసి వెళ్దాం. మీతో పాటు నేను కూడా వస్తాను. రేపు ఇక్కడ 10:00 స్టార్ట్ అవుతుంది బస్సు, ఓకే? ACTC నుండి 10:00 రాగలిగిన వారు వస్తే 10:00 మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. వాళ్ళని దీవిద్దాం, ఆశీర్వదిద్దాం, ప్రార్థన చేద్దాం వారి కోసం. మరి అమెరికా ట్రిప్ కోసం కూడా ప్రేయర్ చేయండి. లాట్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు ప్రార్థన అవసరతలు కూడా అడుగుతున్నారు. మరి దేవుడు కార్యాలు చేయించాలి అక్కడ కూడా. అండ్ విడుదల కావాలి, చాలామందికి విడుదల కావాలి. ప్రేయర్లో పెట్టండి, దట్ గాడ్ యూజెస్ మీ యాజ్ హిస్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద లైఫ్స్ దట్ ఐ కమ్ అక్రాస్. ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి. రేపు గృహప్రవేశం ఒకటి, అండ్ నా యుఎస్ ట్రిప్ కంటిన్యూస్గా ప్రేయర్లో పెట్టండి అమ్మా. సంఘం బాధ్యత కాబట్టి అది. ఈ సేవకుడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో, 15 మనం రేపు అక్కడికి వెళ్తున్నాం, 16 ఎక్కడ ఏ ఊరు, రాజమండ్రి, 16 రాజమండ్రి వెళ్తున్నాం, 17 కుక్కట్పల్లి బ్యాప్టిస్ట్ చర్చ్. ఎక్కడనైనా అది ఇక్కడ పోస్టర్ సో కుకట్పల్లి బ్యాప్టిస్ట్ చర్చ్లోని గెస్ట్ స్పీకర్గా నన్ను ఆహ్వానించారు యూత్ రిట్రీటు. సో వాళ్ళకి డే అంతా ఉంటుంది, 17 అంటే ఆ రోజు ఐ థింక్ ఇట్ ఈస్ శ్రీరామనవమి అనుకుంటాను కదా. సో 17 April దయచేసి రండి, పాల్గొనండి. 50 rupees రిజిస్ట్రేషన్. ఎంత? 50 rupees. సో డే అంతా ఉంటుంది, మనకి అక్కడ ఏమేమి చేస్తున్నారో రాయబడి ఉంది. మీకు డీటెయిల్స్ అన్నీ, నంబర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. దయచేసి ఇది గ్రూప్స్లో షేర్ చేయండి నాన్న, ఈ పోస్టర్ గ్రూప్స్లో షేర్ చేయండి.
అండ్ వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు. వీఆర్ ఆర్గనైజింగ్ లైవ్ వర్షిప్ అండ్ వర్డ్ ఫెయిత్ టాక్స్ గేమ్స్ అండ్ ఫుడ్. అది ఒకటి లేకపోతే గేమ్స్ బాగుండే, మనం ఇంకా చిన్నపిల్లలు కాదు ఆటలు ఆడుకుని, రైట్? బట్ ఎనీవేస్ దట్ ఈస్ అప్ టు దెమ్. ఫెలోషిప్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ స్నాక్స్ విల్ బి ప్రొవైడెడ్. రిజిస్ట్రేషన్ ఫీ 50 rupees మాత్రమే. ప్లీజ్ సెండ్ యువర్ యూత్ వితౌట్ ఫెయిల్. ఎవరైనా రావాలనుకుంటే 50 rupees రిజిస్ట్రేషన్ మాత్రమే. బ్రేక్ఫాస్ట్ ఇన్క్లూడెడ్, లంచ్ ఇన్క్లూడెడ్, అండ్ స్నాక్స్ ఇస్ ఆల్సో దేర్. అండ్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ వర్షిప్. ఆ రోజు సెలవే కాబట్టి కుదిరితే సంఘము నుండి యవనస్తులు పాల్గొనండి. అక్కడ కూడా మెసేజ్ ఇస్తాను, వినగలిగిన వారు వినండి. ఓకే, సో ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ప్రణీత్. అదేవిధంగా ఈరోజు నూతనంగా సంఘానికి వచ్చిన వారు దయచేసి నిలబడాల్సిందే కోరుతున్నాను. సంఘానికి విచ్చేసినందుకు దేవుడు మీ అందరినీ దీవించునుగాక. అదేవిధంగా మీకు ఇవ్వబడిన కనెక్ట్ కార్డ్స్లో మీ యొక్క డీటెయిల్స్ రాసివ్వాల్సిందే కోరుతున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు కలిగి ఉంటే ఆ యొక్క కార్డు యొక్క వెనుకల వైపు రాసివ్వాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా యవనస్తులు దయచేసి ఎవరైనా 10 members కిందికి వెళ్లాల్సిందే కోరుతున్నాను ఫుడ్ పైకి తీసుకెళ్ళడానికి. యవనస్తులు దయచేసి వెళ్లాల్సిందే కోరుతున్నాను ఫుడ్ పైకి తీసుకెళ్ళడానికి. కొంచెం హెల్ప్ చేయాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా మనకు ప్రతి ఆదివారము మనకు 11 గంటలకు సర్వీస్ ప్రారంభం అవుతుంది, కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు. అందరూ సమయానికి రావాల్సిందే కోరుతున్నాను. 11 గంటల కంటే ముందే రావడానికి అందరూ ప్రయత్నించాల్సిందే కోరుతున్నాను. తద్వారా మనమందరము ఆరాధనలో ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా మనమందరం ఆరాధనలో భయభక్తులు కలిగి ఆరాధనలో మనము పాల్గొనగలుగుతాము. అదేవిధంగా ప్రతి మొదటి ఆదివారం మనము మన సంఘంలో ఉన్న బీదవాళ్ళకి విధవరాళ్ళకు గ్రాసరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావున మీరు ఎంతమంది అయితే లాస్ట్ వీక్ గ్రాసరీస్ తీసుకొచ్చారో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకెవరైనా ఇంకా తీసుకురాని వారు ఉంటే మీకు ఫ్రంట్లో ఎన్వలప్ కవర్స్ ఉన్నాయి, అందులో ఫర్ గ్రాసరీస్ అని మీరు రాసి ఇవ్వగలుగుతారు. తద్వారా మేము వాటిని మీ తలపున మేము వెళ్ళి కొని ఆ విధంగా మేము ప్రతి ఒక్క కుటుంబానికి మీకు స్క్రీన్లో కనిపించిన విధంగా ఆ యొక్క ఐటమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ యొక్క మంచి కార్యంలో మీరందరూ కూడా పాలు పొందాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా మన సంఘ వార కూడికలు ప్రతి మంగళవారం మనకు బైబిల్ స్టడీ ఉంటుంది, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బైబిల్ స్టడీలో బైబిల్ స్టడీతో పాటు బైబిల్ క్విజ్ కూడా ఉంటుంది. కావున ఈ యొక్క బైబిల్ స్టడీలో అందరూ పాల్గొనాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి థర్స్డే మనకు యూత్ మీటింగ్ ఉంటుంది. ఈవినింగ్ 6:00 నుంచి 7:00 వరకు యూత్ మీటింగ్ జరుగుతుంది. కావున ప్రతి ఒక్క యవనస్తులు యొక్క యూత్ మీటింగ్లో పాల్గొనాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి శుక్రవారము ప్రతి ఫ్రైడే మనకు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. సో మనకు అది సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతున్నాయి. కావున ఈ యొక్క 3 కార్యక్రమాలు మనకు ఈ యొక్క 3 కూడికలు మనకు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాల్సిందే కోరుతున్నాను. మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో ఆ యొక్క టైంకి మీకు లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఒక ఈ యొక్క మీటింగ్స్లో జాయిన్ అవ్వగలుగుతారు. అదేవిధంగా మనకు ప్రతి 2వ శుక్రవారం వర్షిప్ నైట్ జరుగుతుంది. కావున లాస్ట్ ఫ్రైడే మన వర్షిప్ నైట్ జరిగింది. అదేవిధంగా మనకు మన చేతిలో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ బాక్స్ ఉంది. ఎవరైనా ఇతరులకు చెప్పుకోలేని ప్రార్థన అవసరతలు ఏమైనా కలిగి ఉంటే ఒక పేపర్లో రాసి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ బాక్స్లో వేయాల్సిందే కోరుతున్నాను. తద్వారా సంఘం అంతా కలిసి మేము దాని కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కావున మీ యొక్క ప్రార్థనకు దేవుడు బహిరంగంగా జవాబు దయచేయబోతున్నాడు. అదేవిధంగా మన చర్చ్ వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంకను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వారు ఉంటే ఆ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మీరు ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వగలుగుతారు. మీకు దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే సర్వీస్ అయిపోయినాక ముందుకు వస్తే మేము దాంట్లో మిమ్మల్ని జాయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అన్న చెప్పిన విధంగా 35 ఏజ్ 35 ఏజ్ కంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళు
దయచేసి సర్వీస్ అయిపోయాక ముందుకు రావాల్సిందే కోరుతున్నాను. ఎందుకంటే మీ నెంబర్స్ అన్నీ తీసుకొని మేము ఒక గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సిస్టర్స్, సిస్టర్స్ వైఫ్, సిస్టర్స్ తీసుకుంటారు మీ నెంబర్స్. బ్రదర్స్ ఇక్కడ ముందుకు వస్తే మేము మీ యొక్క నెంబర్స్ తీసుకుంటాము. దయచేసి మనం అందరం కలిసి మన సంఘ కాపరి చెప్పిన విధంగా మనం అందరము మన దేశం కొరకు మనకున్న ఫ్రీ టైంలో మనం అందరం కలిసి ప్రార్థన చేసి ఏ ఆటంకము, ఏ అపాయము మన క్రైస్తవులకే ఈ దేశంలో ఎక్కడ కలగకుండా మనమందరం బలంగా ప్రార్థించడం. సో కాబట్టి ప్రతి ఒక్క యువనస్తులు, యువనస్తురాలు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా మన చర్చ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకు. మీరు మీకు వస్తున్న ఒక షార్ట్స్ని, వీడియోస్ని ఇతరులకు కూడా షేర్ చేయడం, తద్వారా వాళ్ళు కూడా వాక్యం ద్వారా ఆదరించబడతారు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. షలోమ్.